వెల్కమ్ టు సోల్ టాక్ షో సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనం ప్రత్యేకమైన వ్యక్తితో ఉన్నాం ఆయన పర్యావరణ ప్రేమికుడు పర్యావరణ ప్రేమికులు చాలామంది ఉంటారు కానీ పర్యావరణాన్ని రక్షించాలి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆయన పర్యావరణ ప్రేమికుడితో పాటు పర్యావరణ రక్షకుడు డాక్టర్ ఎన్ సాయి భాస్కర్ రెడ్డి గారితో ఈరోజు మనం సోల్ టాక్ షోలో ఉన్నాం పర్యావరణానికి ఆధ్యాత్మికతకు సంబంధం ఏంటి ప్రకృతిలో మనం మమేకమై ఉంటే మన ఆధ్యాత్మిక స్థితి ఎలా పెరుగుతుంది ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిపై ఎందుకు ఉంది అలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం సాయి భాస్కర్ రెడ్డి గారి ద్వారా ఈరోజు సోల్ టాక్ షోలో తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు సోల్ టాక్ షో సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు మిమ్మల్ని కలిసిన చాలా ఆనందంగా ఉంది అట్లా మిమ్మల్ని అడవిలో కూర్చొని ఈ చెట్ల మధ్యలో ఈ రాళ్ళ మధ్యలో ఈ పక్షుల సౌండ్ మధ్యలో చేస్తూ ఉంటే మంచి ఫీలింగ్ ఉంది సార్ అసలు మీ నేపథ్యం చెప్పండి సార్ మీరు అస్సలైన టాపిక్ టచ్ చేసారు సార్ స్పిరిచువాలిటీ అండ్ నేచర్ నేచర్ అనేది బేసికల్గా ఈ యొక్క పర్యావరణంలో ఒకటి ముఖ్యమైన అంశం ఇట్ ఈజ్ బియాండ్ అన్నట్టు అంటే ఒక వ్యక్తి నేను అని అనుకున్నప్పుడు మనం ఒక్కరము భూమి మీద లేము కదా మన ఉనికి అన్నంటే అంటే మన చుట్టూ ఉన్న ఈ పర్యావరణం ప్రతిది కూడా ప్రతి అంశం కూడా మనం జీవించడానికి దోహదం చేస్తున్న కనెక్టివిటీ సార్ ఒకటి ఇన్నర్ స్పేస్ ఒకటి ఔటర్ స్పేస్ అన్నప్పుడు మన శరీరము ఈ శరీరం వరకే పరిమితం అనుకుంటే చాలా చిన్నది సార్ కరెక్ట్ సార్ అంటే మనిషే కాదు మనం ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ ద పర్వేడింగ్ అని అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రహాలు ఉన్నాయి ఎక్కడో ఉన్న గ్రహం ఒక ప్రభావం మన మీద ఉంటుంది అని అన్నప్పుడు వాటిని కూడా మనం శాంతింపజేసి లేదా వాటిని మంచిగా ప్రేమించాలి వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి గ్రహాలకు అని మనం అనుకున్నప్పుడు మన ఇంటి పక్కన ఉన్న చెట్టు మన దగ్గర ఉన్న మట్టి మన నీరు మన గాలి మన సూర్యుడు మన ఆకాశము ఇట్లా ఇవన్నిటిది ఒక ఇన్ఫ్లుయెన్స్ అట్లనే ఈ భూమి మీద ఉన్న ఇతరత్ర జీవాలు ఇప్పుడు మనం పిట్టల శబ్దాలు విన్నాం పిట్టల శబ్దాలు అర్పుల్లాగా ఉండే కదా సార్ సంగీతంలా అవి ఏం భాష మాట్లాడుకునేవో ఎట్లా మాట్లాడుకునే కానీ అవి ఏం మాట్లాడుకున్నో మనకు మంచి అనిపిస్తుంది అంటే ఇరిటేటింగ్ అనిపిస్తలేదు ఒక లారో ఇరిటేటింగ్ ఎగ్జాక్ట్లీ సో ఒకటి మీరు ఏ సౌండ్ విన్నా కానీ మీకు హైపర్ టెన్షన్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ప్రకృతి శబ్దాలు కానీ అట్లనే మీరు చూస్తున్న ఈ నేచర్ యొక్క కలర్స్ కానీ ఇప్పుడు ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ఎండు టాకులు కానీ ఎప్పుడు కూడా పచ్చాకే పర్యావరణం అని అనడానికి లేదు పచ్చదనమే కాదు ప్రకృతిలో ఉన్న ఆకు రాలడము కూడా ఒక ముఖ్యమైన అంశం అందులో మన జీవనానికి ఉన్న సార్థకత అంటే దెర్ ఇస్ నథింగ్ పర్మనెన్స్ మనం ఒక్కొక్క వెంట్రుక రాలిపోతే అయ్యో వెంట్రుక అనుకుంటాం కానీ నేచర్ అనేది ఒక పార్ట్ కదా అట్లనే స్పిరిచువాలిటీ అని మీద అయితే అన్నారో ఈ కనెక్టెడ్నెస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎస్పెషల్లీ ఈ ప్రాంతం ఇక్కడ మన పిరమిడ్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ రాళ్ళు ఈ రాళ్ళు కూడా అన్ని పిరమిడ్ లెక్కనే ఉంటాయి సార్ నేచర్ ఎప్పుడు కూడా స్టేబుల్ అనేది ఒకటి ఉంటే ఒక షేప్ అనేది క్రియేట్ చేస్తే అది ఒక పిరమిడ్ లాగానే క్రియేట్ చేస్తుంది సో అట్లా ఇక్కడ ఎక్కడ చూసినా మనకు అలాంటి ఎన్నో రాళ్ళు కూడా ఎన్నో పిరమిడ్ లాగానే పడతాయి మీరు కూడా ఈ పిరమిడ్ దగ్గరలో ఎర్త్ సెంటర్ పెట్టడానికి గురుగారు చెప్తుంటారు పత్రికారు ఈ ప్రాంతం ఎంతో గొప్ప ప్రాంతం ఎంతోమంది తపస్సు చేసిన ప్రాంతం ఈ కైలాసపురి ప్రాంతం అని చెప్తుంటారు మీరు ఇట్లా ఎర్త్ సెంటర్ అన్నది ఈ కైలాసపురి ప్రాంతంలోనే పెట్టడం జరిగింది ఎందుకని సార్ ఇక్కడ మీరు కైలాసపురి ప్రాంతాన్ని నేర్చుకోవడం జరిగింది మీరు అన్నట్టు అట్రాక్షన్ అని ఒకటి ఉంటుంది సార్ అన్ని ప్రాంతాలకు ఉండదు కొన్ని పాయింట్లకు ఉంటుంది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇట్లా చూసుకుంటే కొన్ని పాయింట్లే ఉంటాయి డెఫినెట్గా ఈ హనుమాస్ పల్లి అనేది హనుమదాస్ పల్లి అనే దానితోటి వచ్చింది హనుమదా హనుమదాస్ పల్లి సో ఇక్కడ ఋషులు మునులు ఎంతోమంది ఈ ప్రాంతంలో తపస్సు చేస్తుండే ఎందుకంటే ఇక్కడున్న చెట్లు కానీ ఇక్కడున్న జీవవైవిధ్యం కానీ ఇక్కడున్న రాళ్ళు కానీ రాళ్ళల్లో ఉన్న కన్వీనియన్స్ కానీ అంటే ఒక వ్యక్తి వచ్చి తపస్సు చేసుకోవడానికి ఉన్న అనుకూలత ఇక్కడున్న చెరువులు ఇక్కడున్న చిన్న స్ట్రీమ్స్ సో ఇక్కడున్న మూలికలు మూలికలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ సో ఇట్లు ఇవన్నీ కూడా ఏమైందంటే తరతరాలుగా ఈ ప్రాంతంలో ఎంతో ఆధ్యాత్మికత అనేది ఇక్కడ ఉండే ట్రెడిషనల్గా సో అట్లా ఓ రకంగా నాకు ఒకప్పుడు వచ్చినప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాల క్రితము ఈ ప్రాంతానికి ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు చూడంగానే ఒక అట్రాక్షన్ అనిపించింది ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటే మనం అనుకున్నది ఒకసారి నిజంగా అట్రాక్ట్ అయితే మనం అనుకున్నది మనం ముందట నెరవేరుతుంది ఎట్లయితే పత్రిసార్ గారికి అనిపించిందో పిరమిడ్ ఇక్కడ ఉంటే మంచిది అనేది వారు కూడా ఎన్నో ప్రాంతాలు ఎన్నో దేశాలు తిరిగిర్రు వారు కూడా దీన్నే సెలెక్ట్ చేసుకోరు అట్లనే నాకు కూడా అనిపించింది సార్ రాంగ్ ఇక్కడ రాంగ్ ఆ ఎనర్జీ అనిపించింది నేను రాత్రి మొత్తం ఉన్న నిద్ర అవ్వకుండా ఒక క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే అది అనిపించింది ఇక్కడ ప్లస్ అదే కాకుండా ఈ ప్లేస్లో తిరిగితే ఆ ఒక ఎనర్జీ నాకు ఇప్పటికి కూడా హైదరాబాద్ది కాదు ఇక్కడనే ఉండాలి ఇక్కడనే లాంగ్ ఉండాలనే ఫీలింగ్ ఉన్నది ఎందుకంటే ఇక్కడున్న గాలి మేము కరోనా టైంలో కూడా ఈ ప్రాంతంలో తిరుగుతే ఇక్కడున్న స్వచ్ఛమైన గాలితోటి ఇంత కోల్డ్ కఫ్ కూడా రాలేదు ఓకే అంటే అంత ఎనర్జెటిక్గా ఇంకా మనం రోజునే నీటి వచ్చి హైదరాబాద్ వెళ్తుంటే ఎనర్జెటిక్గానే పోతా గాని అలసిపోను ఈవినింగ్ అయినా కానీ సో అలాంటి ఇక్కడ స్వచ్ఛమైన గాలి ఉన్నది సో ఇక్కడ ఉన్న ఆధ్యాత్మికత ఏదైతే ఉన్నదో అది చాలా ఉన్నది సార్ అందులో నేను అనుకుంటే ఎనర్జీ ఇచ్చేది మీరు అన్న ఫస్ట్ ప్రశ్నకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది స్పిరిట్ ఇన్నర్ స్పిరిట్ ఈ యొక్క లైకింగ్నెస్ ఆర్ దిస్ వే ఆఫ్ కనెక్టింగ్ టువర్డ్స్ ది సుప్రీం సుప్రీం అంటే ఎవరు దట్ ఈస్ ఎ కామన్ పర్వేడింగ్ గాడ్ అనుకుందాం ఓవరాల్ దట్స్ ఎ కాన్షియస్నెస్ అంటే ఎప్పుడైతే మన ప్రశ్నలకు ఆన్సర్ ఉండదో అక్కడ మన గాడ్ కనబడతాడు చాలా విషయాలల్లో ఎంత రీజనింగ్ చేసినా ఎంత లాజిక్ చేసినా బట్ దేర్ ఇస్ సంథింగ్ ఎగ్జిస్టింగ్ బట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అని అన్నప్పుడు అక్కడ మనం ఒక ఎవర్ పర్వేడింగ్ సుప్రీమ్ ఏదైతే ఉంటుందో దెట్ ఈస్ గాడ్ అని అంటాం సో ఆ కనెక్టెడ్నెస్ మనకు ఇక్కడ దొరుకుతున్నది ఏది నేచర్లో ఈ నేచర్లో సో మీరన్న ముఖ్యమైన ప్రశ్న ఏంది నేచర్కి స్పిరిచువాలిటీకి ఎట్లా కనెక్ట్ అవుతుంది సీ అల్టిమేట్గా ఒక వ్యక్తి సార్థకము అని అంటాం కాదు జీవితము అందులో మెయిన్ పర్పస్ ఏంటో పుట్టడము ముఖ్యం కాదు చనిపోవడం ముఖ్యం కాదు కానీ ప్రతి క్షణము నా ఉనికి ఏంది నా ఉనికి కారణమైన ప్రతి ఒక్క అంశాలను అర్థం చేసుకోవడము తర్వాత అసలు నేను ఎందుకు జీవిస్తున్నా అనే ఒక స్పిరిట్ తోటి జీవించడము దర్పస్ దెర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ నేను ఉన్నందుకు నేను ఏమి చెయ్యాలి లేకపోతే నేను లేకపోతే కూడా ఏమవుతుంది మరి నేను ఉన్నందుకు వాట్ ఈస్ దట్ డిఫరెన్స్ వాట్ ఈస్ దట్ పాజిటివిటీ పాజిటివిటీ ఇక్కడ నెగిటివిటీ కాదు చాలామంది హ్యూమన్ బీయింగ్స్ని చూస్తే డిస్ట్రక్షన్స్కి కారకాలుగా చూస్తారు కానీ ఎందుకంటే ఏజీ కూడా డిస్ట్రక్షన్ చేస్తలేదు మిలియన్స్ ఆఫ్ సంవత్సరాల నుంచి ఉన్న గత నూట యాభై సంవత్సరాల నుంచి ఏదైతే డిస్ట్రక్షన్ మానవులు చేసిరో భూమి మీద అది మనకు ఇంకా పెరుగుకుంటా పోతుంది స్పీసీస్ మటుమాయమవుతున్నాయి గాలి కలుషితమైంది ఆహారం కలుషితమైంది నీళ్లు దాగి కూడా మనుషులు చనిపోతున్నారు ఇప్పుడు రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం సో అదే కరోనా లాంటి ఒక చిన్న మైక్రో మైక్రో కాజం టు మ్యాక్రో కాజం మీరు చూడండి వెనకటికి ఒక చిన్న మైక్రో కాజంని కూడా ముఖ్యే పద్ధతులు ఉండే దాన్ని ఎట్లా సూక్ష్మాని మీరు మామూలుగా ఈ వర్షాకాలం వచ్చిన కొన్ని పండగలు చేస్తారు అవి ఎస్పెషల్లీ కొన్ని గాడ్స్కి ఉంటాయి అక్కడ మనం ఎల్లమ్మ అనొచ్చు మైసామ్ అనవచ్చు లోకల్గా పేర్లు లేవని ఉండొచ్చు అక్కడ ఏంది అక్కడ వాళ్ళు చేసేది ఏంది పద్ధతి అక్కడ దేవునికి ఏదైతే యాపాకు తెచ్చి ఆ కుంకుమ తెచ్చి పసుపు తెచ్చి అగరబత్తులు తెచ్చి ఆ ఆహారాన్ని ఇస్తారో మంచి మైక్రోబియల్ లైఫ్ని పెంపొందించడానికి అవకాశం ఇస్తుర్రు చెడుకి కాదు రెండు ఉంటే అవకాశాలు ఎప్పుడైనా మనం చెడు ఎన్వారాన్మెంట్ క్రియేట్ చేస్తే చెడు చెడు సూక్ష్మజీవులు వస్తాయి మంచి పర్యావరణాన్ని క్రియేట్ చేస్తే మంచి ఇప్పుడు పెరుగులో ఉంటాయి అందులో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి ఉండే ఉంటాయి అంటే మంచి అన్నప్పుడు మనకు పనికి మన శరీరం కూడా కోట్లాని కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి అట్లని చెప్పి మనం మొత్తం శానిటైజర్ కడుపులో పోసుకొని ఐఎమ్ ద మోస్ట్ శానిటైజ్డ్ దేర్ ఇస్ నో అదర్ లివింగ్ థింగ్ అని అంటామా నో ఇట్ బెనిఫిట్స్ యూ సో అట్లా మైక్రోకాజం టు మ్యాక్రోకాజం ఏదైతే అర్థం చేసుకుంటామో దీన్ని అర్థం చేసుకుంటే ఇన్ బిట్వీన్ మన ఎగ్జిస్టెన్స్లో ఏదైతే ఉన్నదో ఏది హూ యామ్ ఐ అని మన రమణ మహర్షి గారు ఏదైతే ప్రతిసారి చెప్తుండెనో ఈ దాన్ని మనం తెచ్చుకోవడమే ఈ యొక్క స్పిరిచువాలిటీ కనెక్షన్ సార్ అండ్ ఈ స్పిరిచువాలిటీకి మనకు కావాల్సింది దేర్ ఈజ్ ఎ కంటంప్లేషన్ దేర్ ఈజ్ ఎ రిట్రీట్ రిట్రీట్ అంటే ఇట్లా వచ్చి అడవిలో ఉండండి ఒక వారం రోజులు ఉండండి మీ జీవితానికి సార్థకం దొరుకుతుంది మీరు యు ఆర్ రన్నింగ్ 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 యూ హ్యావ్ డిఫరెంట్ గోల్స్ ఎవ్రీ డే యూ హ్యావ్ సెట్టింగ్ న్యూ గోల్స్ అండ్ రన్నింగ్ అండ్ ఫైనల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ బెడ్ పండుకొని నేను ఇంకా రెండు రోజులు అంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు రన్ చేసినా ఆలోచన చేస్తారు దెట్ ఈజ్ నాట్ ద టైమ్ టు రిట్రిక్ట్ యా ట్రూ ఇఫ్ యూ నీడ్ టు థింక్ కమ్ స్పెండ్ సమ్ టైమ్ హియర్ పీస్ఫుల్లీ థింక్ వాట్ ఈజ్ యువర్ పర్పస్ దిస్ ఈజ్ అవ దిస్ నేచర్ విల్ టీచ్ యు యువర్ పర్పస్ దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దెర్ ఈస్ నో అదర్ బెటర్ టీచర్ దెన్ యువర్ ఎన్వాన్మెంట్ నో బెటర్ టీచర్ దెన్ యువర్ హోల్ నేచర్ ప్రకృతిని మించిన గురువు లేదంటారు లేదు అందుకే బుద్ధుడు కూడా బోధి చెట్టు కింద కూర్చున్నాడు సార్ నాకు అనిపిస్తుంది బోధి ద బుద్ధ అనన్న ఎందుకంటే బోధి చెట్టుకున్న గుణాలను బుద్ధుడు నేర్చుకొని ఆ ట్రీ యొక్క టీచర్గా ఆయన కూడా కొన్ని తెలుసుకొని ఆయన ఏదైతే అష్టాంగ మార్గం చెప్పిండో అంశాలన్నీ కూడా చెట్టు అంశంలోకించి వస్తాయి సార్ దానికి ఉన్న గుణాలేంది దానికి ఒకరు ఏదైనా హాని చేసినా అది ఇంకొకరికి హాని తెలపెట్టదు నలుగురికి మంచి చేస్తుంది అవునా కదా అట్లనే స్థిరత్వంగా ఉండడం ఒక్క ప్రదేశంలో ఉండి కూడా దానికి వేరే అవకాశం లేకున్నా జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది మనం ఇంత ఇంత చిన్న జీవులం ఒక చెట్టు ముందు దానికి ఏ ఆధారం లేకుండా ఎట్టు కదలలేని పరిస్థితి ఎన్ని కరువు కాటకాలు వచ్చినా అదే ప్లేస్లో కదలకుండా దాని జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది మనకంటే ఎత్తుగా కరెక్ట్ మనకంటే ఎక్కువ ఎదిగి తర్వాత దాని యొక్క చెట్టు ప్రతి కొమ్మకు ఒక పురుగు పిట్టనో ఏదో ఒకటి అంటే ఒక టోటల్ సమస్తం ఒక పరివారాన్ని ఒక చెట్టు ఒక విలేజ్ లెక్క ఒక క్రియేట్ చేస్తున్నది అందులో మల్టిపుల్ ఎన్నో వాటికి అవకాశాన్ని ఇస్తున్నది సో ఇంత స్పిరిచువాలిటీ మనం చెట్టు నుంచి నేర్చుకుంటున్నాం కదా మరి ఈ కాన్షియస్నెస్ మనకెందుకు లేదు చెట్లు కొట్టేటప్పుడు అడవులు నరికేటప్పుడు ఈరోజు గాలి కలుషితమైంది మరి మనుషులు చనిపోతున్నారు అడ్రస్ లేకుండా పోతున్నారు ఇప్పుడు ఇప్పుడున్నది పీస్ ఆఫ్ మైండ్ లేదు మన అందుకే మెడిటేషన్లో లో ఫస్ట్ మనకు కావాల్సింది శ్వాస మీద ధ్యాస అనేది ఒక టెక్నిక్ మాత్రమే అదర్వైజ్ యూ కమ్ టు దిస్ నేచర్ మీకు ఇక్కడ కూడా ధ్యానం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇది ఏది అవకాశం లేనప్పుడే మనం రకరకాల వేరే పద్ధతులు వెళ్తాము బట్ ఆ అవకాశం ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి నేను అంటున్నాను ఇప్పటికైనా దీన్ని ఇంకా పెంపొందించుకుంటా జనాభా మీద కూడా కొంచెం ఫోకస్ చేయాల్సిన అవకాశం ఉంది మా గురువుగారు కూడా సార్ పిరమిడ్ సొసైటీ స్టార్ట్ చేసిన పద్దెనిమిది ఆధార్ సూత్రాలు పెట్టాడు ఆ పద్దెనిమిది ఆధార్ సూత్రాల్లో ఏంటంటే మనం ప్రకృతితో సహజీవనం చేయడం ప్రతి నెల ప్రకృతిలో వెళ్ళి స్పెండ్ చేయాలి కంపల్సరీ అప్పుడే స్పిరిచువల్ డెవలప్మెంట్ అని ఆయన రాశారు అట్లనే ఆయన చేసిండు కూడా భీమున్ ఫారెస్ట్ కానీ కదిలివనం కానీ అందరినీ తీసుకెళ్లే వాళ్ళు నాలుగైదు వందల మంది తీసుకుపోయి మూడు నాలుగు రోజులు అడవిలో ఉండి నో ఫుడ్ ట్రక్కింగ్ అని నో వాటర్ ట్రెక్కింగ్ అని అట్లా చేశారు అన్నట్టు ప్రకృతిలో ఉంటే అలా ఏమైనా ఫుడ్ కూడా అవసరం లేదు పర్ఫెక్ట్ సార్ సారి చెప్పిన ఉన్నాయో పద్ధతులు కూడా ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ వీ రిక్వైర్ స్కూల్లల్లో చేసి పిల్లల్ని మనము ఓ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు చదివిచ్చి తీసి వీళ్ళు పనికొస్తారు మనుషులు అనడం మిషన్లను తప్పితే మనుషులను చేస్తలేము నిజంగా మనుషులు కావాలంటే ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ప్రతి పిల్లలకు ఎన్సిసి అని ఎట్లుంటుందో ఎన్ఎస్ఎస్ అని ఉంటుందో ఒక స్పెషల్ వింగ్ అట్లీస్ట్ ఈ పర్యావరణం సైడ్ ఎవరికైతే ఉంటుందో ఆలోచన చేయడము లేకపోతే ఇష్టము వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి సార్ వాళ్ళకి ఇట్లా నేచర్ క్యాంప్స్ పెట్టి వాళ్ళని మీరు చూడండి ఒకప్పుడు మహాభారతం రామాయణం అలాంటి మనం ఎపిక్స్ చూస్తాం అందులో నిజంగా ఎడ్యుకేషన్కి ఎప్పుడన్నా పంపాలంటే పిల్లల్ని ఎక్కడ పంపిస్తారు సార్ పంపారు అడివికి ఎందుకు పంపారు జ్ఞానం అనేది గురువు ఎంత అనేది కాదు ఆ బాబు అడిగి కోతాడు అక్కడ గురువు ఒక భార్య కూడా ఉంటుంది సో వాళ్ళకి కట్టెలు తెస్తాడు అక్కడ ఎంతో నేర్చుకుంటాడు అంటే మీరు ఆ రాజుకి అవకాశాలు లెక్క కాదు ఇన్ని ప్యాలెస్ లు కట్టినైనా ఒక ప్యాలెస్ నే కాలేజ్ అని ఇప్పుడు ఉన్నాయి కదా కార్పొరేట్ కాలేజీలు మల్టీ ఉంటాయి కదా టైరు అలాంటి బిల్డింగ్ కట్టి అందులో ఇలా పెట్టి గురువుని తెచ్చి అన్ని సర్వభోగాలిచ్చి గురువుకి నా పిల్లలకు రోజు క్లాస్లో నువ్వు లెక్చర్ అని చెప్పలే కదా ఎక్కడ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్లీ అలా అంత రాజు పిల్లలైనా సరే రాజుకు తెలుసు నా పిల్లలు పుట్టినప్పుడు వెన్న తిన్నరు లేకపోతే బంగారం చెంచతో తిన్నారు మరి వీళ్ళను సడన్ గా ఈ యొక్క పెద్ద ఇచ్చి నేను ఎక్కడ పంపాలి ఏ అడిగి పంపాలి అక్కడ పోతే ఉంటాయి ఎట్లా బ్రతుకుతారు ఇవన్నీ అనుకురా అనుకోలే ఎందుకని అంటే వీళ్ళకి నిజమైన విద్య వస్తుంది ప్రకృతిలో వస్తుంది ప్రకృతి ఒడిలో వస్తుంది ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మీ న్యూటన్ కూడా చూడండి ల్యాబ్లో కూర్చుంటే ఆయన ఒక ఫామ్లో దొరకలే చెట్టు కింద కూర్చుంటే ఆపిల్ పండు దొరికి కింద వాడప్పుడు దొరికింది దత్తాత్రేయుడు అదే సార్ అన్ని జీవనం చూసి నేర్చుకున్నా దత్తాత్రేయుడు మరి అంటే ప్రేమ కానీ కంపాషన్ కానీ ఇవన్నీ ఏడు వస్తాయి సార్ వస్తాయి మనకు లోపల కూర్చుంటే రావు ఇవి ఇంట్లో కూర్చుంటే రావు ఎవరు చెప్తే రావు సినిమాలు చూస్తే రావు వస్తే సినిమాల్లో వచ్చే ప్రేమలు ప్రేమలేనా అవి సడీదం అది చానా మటుకు ఈరోజు చూపెట్టేటివి అవునా కదా సో ఇవన్నీ కూడా గుణాలు రావాలి ఒక మనిషికి ఎదగాలని అంటే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్లో కూడా ఈ కంపల్సరీ ఈ పిల్లల్ని కానీ వీళ్ళని కానీ అడుగుకి తీసుకెళ్తే నిజంగా పర్యావరణం పట్ల కూడా వీళ్ళకి ప్రేమ పెరిగి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైతే కాన్షియస్నెస్ మనకు భూమి ఒక్కటి మన కుటుంబం అని అంటాం భూమి అనేది ఒకటే జీవి నాసాల ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసి ఫస్ట్ సెటిలైట్ ఇమేజరీ చూసినప్పుడు చూసినప్పుడు మీదికెళ్ళి కింద భూమిని చూసినప్పుడు ఏమన్నారు అంటే అసలు ఇది భూమి మొత్తం ఒకటి ఒకటే జీవి ఉంది అన్నారు సింగిల్ యూనిట్ సింగిల్ యూనిట్ ఒకటే జీవి అన్నారు అంటే దాని అర్థం ఏంటిది మీరు ఒక దగ్గర మైనింగ్ చేసిరు ఒక దగ్గర పొల్యూషన్ చేసిర్రు దీని అర్థం అంతటితో ఉండదు చైనాలో వైరస్ వస్తే హ్యాపీగా ఉండడం కాదు చైనాలో వచ్చిన వైరస్ కూడా నీ ఇంటి దాకా వస్తుంది కరెక్ట్ అంటే గ్లోబల్గా మనకు క్లైమేట్ చేంజ్ అనండి గ్లోబల్ వార్మింగ్ అనండి మొత్తం కనెక్ట్ అయ్యింది మన ఊరు మన ఇల్లు బాగుంటే బాగోదు ప్రపంచంలో ప్రపంచమే బా ఇల్లే ప్రపంచం అని అనుకుంటే జన్మభూమి అంటే గల్లీ గల్లీ భూమి కాదు జన్మభూమి అని చెప్పి రోడ్డు రోడ్ కాదు జన్మభూమి అంటే భూమే మనకు తల్లి తర్వాత తల్లి ముఖ్యమైన తల్లి ఎవరు ఒకరు మీకు జన్మనిచ్చిన తల్లి తల్లి ఇంకా మనకు అంబలికల్ కార్డు అంటాం అవునా కదా బొడ్డు తాడు ఉంటుంది బొడ్డు తాడు తల్లి నుంచి కట్ చేస్తారు కట్ చేయంగానే ఫ్రీడమ్ రాలేదు శిష్యునికి అదే తాడు భూమి కనెక్ట్ అయింది ఇది అర్థం చేసుకోవాలి ఈ దిస్ అర్త్ ఇస్ నోరిషింగ్ దిస్ పర్సన్ తొమ్మిది నెలలు లోబడి తల్లిచ్చింది బయటికి వచ్చినాక ఈ స్పేస్ నీకు తల్లైంది కరెక్ట్ ఈ కాన్షియస్నెస్ లేదు మీరు నవగ్రహాలను మొక్తారు భూమిని మొక్తారా ఒకరు ఎన్నో దేవుళ్ళను మొక్తారు కోటాని కోటము దేవులను భూమిని మొక్తారా సూర్యుని కూడా మొక్తరు భూమి ఏం తప్పు చేసింది అరే నీకు తిండి పెట్టే నువ్వు చనిపోయిన దాకా నీకు ఉండడానికి ఒక జీవితాన్ని ఇచ్చింది ఒక సార్థకం ఇచ్చింది దాన్ని మొక్కినోళ్ళు ఎవరున్నారో చెప్పండి మొక్కుడు అంటే ఏదో రి రిలీజియస్గా పోయి మొక్కుమని అంటే ఉండాలా రెస్పెక్ట్ లేదు సార్ మినిమము మనము మినిమం గ్రాటిట్యూడ్ మీరు అన్నట్టు మంచి పదం అది ఆ గ్రాటిట్యూడ్ ఏడున్నది వీళ్ళకు థ్యాంక్ఫుల్నెస్ ఏడున్నది థ్యాంక్స్ గివింగ్ అనేది ఏడున్నది వెనకటికి పంట తీస్తే కూడా అమ్మ తల్లి నీ ఒక్క భూమి నీ భూమి అంటే నీ శరీరాన్ని మేము కుళ్ళ ఒడిచి అందులోకించి మేము ఒక చెట్టును తీసినాం అని విత్తనం వేసినప్పుడు భూమిని మొక్కుతుండే పంట ఇంటికి తెచ్చే రోజు కూడా పూజ చేసి భూమాతకు ఆ పంటను ఇంటికి తెస్తుండే యాటిట్యూడ్ ఉంటుండే ఏడున్నది ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో మాట్లాడితే చెప్తున్నాడు అక్కడ ఎక్కడో కోచింగ్కి వెళ్ళాడంట ఆయుర్వేద డాక్టర్స్ అంట ఏన్షియట్ డాక్టర్స్ చెట్టు వెళ్ళి ముందు రోజే మొక్కేవాలంట పలానా నవకాంతికి హెల్త్ బాగాలేదమ్మా నీ ఏర్లో ఔషధాలు ఇవమ్మ రేపు వస్తుంది తల్లి అని చెప్పి మొక్కి రేపు వచ్చి ఆ ఉత్తరం దిక్కును ఏదో ఆ ఎయిర్ని తీసుకొని ఆ చెట్టు ఎయర్ను తీసుకొని ఆ పేషెంట్కి ఇచ్చేయాలంటే నయం అయ్యేదంట కరెక్ట్ చెప్పారు సార్ ఈ యొక్క వాల్యూస్ గురువు ఇవన్నీ కూడా శిష్యులకు ట్రెడిషనల్గా ఒక అడవిలో నేర్పుతుండే ఇప్పుడు మనకు ఈ అర్బనైజేషన్ అన్నాం కదా అర్బన్ జంగల్స్ అంటారు అర్బన్ జంగల్స్ అంటే ఏం లేదు బిల్డింగ్లు కాంక్రీటు రోడ్లు పొల్యూషన్ హారన్ కొట్టు ట్రాఫిక్ జామ్లు ఇవే ఉంటాయి మనకు ఇంతకు మించి మనకేం లేవు ఉన్నమాట సో అంటే ఇంత మనకు ఏదైతే ఈ ఎన్వారాన్మెంట్ని కూడా మనుషులు ఇష్టపడుతున్నారు నాకు అర్థం కాదు అసలు అది నిజంగా ఇష్టపడేదేనా అసలు అది జీవితమేనా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు జైలు ఉన్నోని కూడా కొంచెం గాలాడుతుంది మరి ఈరోజు మనం ఉన్న ఇండ్ల పరిస్థితి చూస్తే అన్ని మూసుకొని టీవీ పెట్టుకొని ముందట అందులోనే టాయిలెట్ పెట్టుకొని అదే పొల్యూషన్లో తినుకుంటా అక్కడనే వండుకుంటా మొన్న కరోనా టైంలో అందుకే చాలా మందికి రియలైజేషన్ అయింది మామూలుగా జాబ్ పర్పస్ అని అటు ఇటు కదులుతుండే మొన్న కొన్ని నెలలు ఒకటే ఇంట్లో ఉన్నారు కదా మొత్తం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అప్పుడు కొంచెం రియలైజేషన్ అయింది అరే ప్రకృతికి మనం దగ్గర కాలే ఇది కాదు జీవితం అని కొంచెం రియలైజేషన్ అయింది అందుకే ఈ మధ్యన చాలామంది బయటకు వస్తున్నారు అంటే వాళ్ళకు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉండి బయట కూడా ఉండే అవకాశం ఉంటే బయట వచ్చి జీవించాలని కోరుకుంటున్నారు కరోనా తర్వాత ఈ ఫామ్ హౌస్ కల్చర్ కొంచెం ఊరు బయటకు వచ్చి ఇల్లు కట్టుకోవాలా అన్న కల్చర్ కొంచెం పెరిగినట్టు కదా సార్ పెరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కాన్షియస్నెస్ పెరిగింది ఇది చాలా మంచి పరిణామము కరోనా తోటి చూసిరు కూడా తేడా ఎందుకంటే గాలి మంచిగా అయింది అదే సిటీలో కూడా అదే సిటీలో కూడా కలుషితం ఓవరాల్ గా తగ్గింది కదా ట్రాఫిక్ దింది ఇండస్ట్రీస్ అన్నిటిది గాలి ఫ్రెష్ అయింది ఈవెన్ లేక్ వాటర్ బాడీస్ ఉంటాయి కదా అందులో కూడా నీళ్లు ఇదైనవి పిట్టలు రావడం మొదలైనవి చేపలు సంతతి పెరిగింది సో ఇట్లా చాలా డిఫరెన్స్ చూసిర్రు అంటే ఒక మూడు నాలుగు నెలలు మనం డౌన్ చేస్తే కూడా ఆ ఒక్క బ్రీతింగ్ అంటాం కదా స్పేసు నేచర్కి నేచర్కి ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వగలిగినాము అదర్వైజ్ తీసుకుంది తప్పది దేవునికి దేవుడు అంటే నేచర్లో కూడా కొన్ని లాస్ ఉన్నాయి సార్ ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే అల్లరి చేయొద్దని ఒకసారి చెప్తారు సార్లు చెప్తారు మూడు సార్లు చెప్తారు నాలుగోసారి దానికి కావాల్సిన యాక్షన్ తీసుకుంటారు పేరెంట్స్ అయినా అవునా కదా అట్లనే నేచర్లో కూడా మనం పిల్లలు అనుకుంటుంది ఇన్ని రోజులు కానీ వీళ్ళు పిల్లలు లెక్క లేరు వీళ్ళు రాక్షసులు ఉన్న జీవాలను కూడా మాయం చేస్తారు బయోడైవర్సిటీ ఎంత లాస్ అవుతుంది రోజుకి ఇంత ఘోరంగా ఉన్న జీవి ఒకటే ఒక జీవి అది హ్యూమన్ బీయింగ్ పర్యావరణంలో వేరే ప్రకృతి సిద్ధంగా వినాశనాలు అయింది అది వేరే విషయం కానీ ఒక్క జీవి మూలాన ఇప్పుడు పెస్టిసైడ్ అని అంటాము అసలు మనుషులే పెద్ద పెస్ట్ సార్ కరెక్ట్ ఉన్నమాట ఏం తక్కువ ఉన్న రైలు పెస్ట్ అనేది జీవులు అంటాం జీవుల కంటే ఎక్కువ ఎందుకంటే మనం చేసేది ఏం లేదు ఇప్పుడు కూడా ఆ వ్యవసాయం అనేది వ్యవసాయం కాదు అందులో అంత ఆహారం కలుషితమైంది నీరు కలుషితమైంది దాన్ని పండించి ఆ రైతులు కూడా కలుషితం అయిపోతుర్రు ఎవరి కోసం ఈ ఎక్స్ట్రా జనాలను పో పోషించడానికి అంటే సహజంగా ప్రకృతి పరంగా వ్యవసాయం చేసే రైతు కూడా ఈరోజు మార్పు ఈ ఇతరులను మనం తిండి పెట్టడానికి ఇలాంటి సిస్టమ్స్ తయారు చేసినాం వాళ్ళ తప్పేం లేదు ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే దాంట్లో కొత్త కొత్త పద్ధతులు ఇంట్రడ్యూస్ చేసినాం ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మనమే విషాహారం తినుకుంటా ఆల్ అవుట్ అని పెట్టుకుంటా ముదమతో పాటు మనం కూడా అవుట్ అవ్వకుంటా అంతే కదా జీవి కాబట్టి ఒక క్షణంలో దస్తుంది రోజు ఇంత ఆల్ అవుట్ తీసుకున్నాడు కొన్ని రోజులకు దస్తాడు అంతే ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు కూడా అంతే సార్ తాగే నీళ్ళు మీరు ఎప్పటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీళ్ళు అన్నీ కూడా కలిసే ఉన్నాయి ఎక్కడో కర్ణాటకలో కూడా వ్యవసాయం చేస్తారు అక్కడ కూడా పెస్టిసైడ్లు కృష్ణా కృష్ణానదిలో తుంగభద్ర కృష్ణాలో నీళ్ళు వచ్చినాయి మనం ఏనో పట్టణాలలో నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాము అంటే అందులో సైడ్ లేవా ఉన్నాయి ఓన్లీ టెస్టింగ్ చేస్తా సార్ అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే హరిత విప్లవం అన్నది ఎందుకు వచ్చింది సైడ్స్ ఇవన్నీ అంటే ఒకప్పుడు భూమి మీద పాపులేషన్ పెరిగింది ఫుడ్ సరిపోతలేదు ఇట్లా చేస్తే కనుక ఒక పంట కాస్త మూడు పంటలు అవుతాయి ఎక్కువ క్రాప్ వస్తుంది అని చెప్పి తీసుకొచ్చారు అంటారు మరి అది ఒకవైపు పాజిటివ్గా కనిపిస్తుంది ఒకవైపు నెగిటివ్గా అనిపిస్తుంది దాన్ని ఏమనుకోవాలి మనం అసలు సార్ అస్సలైన మూలాలను మనం పక్కనే పెట్టి ఇప్పుడు మనకు అతిగా ఉన్నప్పుడు ఏం చేయాలి దాన్ని కంట్రోల్ చేయాలి అతిగా ఏమున్నది మనుషుల పాపులేషనే వీఆర్ బియాండ్ క్యారింగ్ కెపాసిటీ అంటే ఈ భూమి ఇప్పుడున్న టైంలో చూస్తే ఎంత జనాభా అవుతున్నదో ఒక్క భూమి సరిపోదు ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదానికి అంటే నిరంతరంగా ఈ భూమి సెల్ఫ్ సస్టైనబుల్ ఇంకా అంటే ఎఫెక్ట్ కాకుండా నిరంతరంగా సాగడానికి మనకు రెండు భూములు కావాలి ఇప్పుడు ఇంకో భూమి ఎడ ఉంది సార్ మనుషులు కుడతారు భూమి ఇంకో భూమి పుడుతుందా అంటే అట్లా మార్క్స్ మీద లేదు పోయి ఇమీడియట్ గా అవునా కదా ఇక్కడే అన్ని వనరులు ఇచ్చి ప్రకృతి ఇంత మంచిగా కాపాడుకుంటూ చూసుకుంటేనే మనం దాన్నే వినాశం చేసుకుంటా ఎవ్వడు కూడా కొమ్మ మీద కూర్చొని అదే కొమ్మను నరకడు కానీ మనుషులు నరుకుతున్నారు వాళ్ళ వినాశనానికి వాళ్ళే కారకులు అవుతున్న జీవి అంటే మనమే అన్ని పోతూనే సంతోషపడటం కాదు రోజు ఇంత ల్యాండ్ కొనడము లేకపోతే కొత్త కొత్త ప్రదేశాలు ఎంక్రోచ్ చేయడము పొల్యూషన్ చేయడము దీంతో కాదు ఇది సాగేది కాదు ఎక్కువ రోజులు తమాషా ఓ రోజు మనమే ఇంకా పోతనే ఉన్నాం డిస్ట్రక్షన్ ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు మీరు ప్రతి ఐదు ఫ్యామిలీలలో ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు క్యాన్సర్ తోటి చనిపోయిన వాళ్ళ కేసులు ఈరోజు మీ ముందట్టు ఉన్నాయి లేవా ఇప్పుడు వైరస్ తోటి చనిపోయేటోళ్ళు లెక్కనే లేదు ఇప్పుడైతే ఉన్నదా ఏమన్నా ఏం లేదు ఇదే కాకుండా పొల్యూషన్ తోటి ఎనిమిది లక్షల మంది వస్తారు కరోనా కంటే ఎక్కువ మంది పొల్యూషన్ తోటి వస్తారు నీళ్ళు రాగితే వస్తున్నారు సార్ ముప్పై ముప్పై ఐదు లక్షల మంది ముఖ్యానికి అవును నీళ్ళల్లో మీకు ఒకటేమో డైరెక్ట్ కలుషితం నీళ్ళు ఉంటాయి ఏది పొల్యూటెడ్ వాటర్ ఇది కాకుండా ఫ్లోరోసిస్ అనేది ఆర్సినిక్ పొల్యూషన్ అండి ఇది నేచురల్ పొల్యూషన్ ఇది కాకుండా పెస్టిసైడ్ పొల్యూషన్ వచ్చినాయి కదా ఇప్పుడు కొత్త రకాలు సో పెస్టిసైడ్లు కూడా వస్తున్నాయి ఆ నీళ్ళు ఇది కాకుండా వెక్టర్ వెక్టర్స్ అంటాం అంటే దోమలు కావచ్చు కలరా కావచ్చు ఇలాంటివి అంటే ఆ నీటికి సంబంధించిన దాంతో చనిపోయేది కూడా అవుతున్నది మరి ఇన్ని లక్షల మంది చనిపోతున్నారు కదా అంటే ఇప్పుడున్న పరిస్థితులు నేను చెప్తున్నా పర్యావరణాన్ని వినాశనం చేసుకుంటా భూమి అందుకే స్పిరిచువాలిటీ లేదు సార్ ఎక్కడన్నా ఉండాలి మనం ఏ స్పిరిచువాలిటీ ఉండని ఏదైనా ఉండని ఏ గుడిలో అయినా సరే నేను చెప్తున్నాను ఇప్పటికైనా ప్రతి గుడిలో కూడా ఒకటి భూమికి చిన్నంగా ఏమన్నా పెట్టండి అది భూ మాత అనండి భూ తల్లి అనండి భూ లక్ష్మి అనండి మీకు నచ్చినట్టు పేరు లేదా గయా అనండి మనకు రకరకాల ఫిలాసఫీలు కూడా ఉంటాయి తల్లి భూదేవి ఏదన్నా అనండి కానీ దానికి చిన్నంగా కంపల్సరీ అక్కడ పెట్టండి ప్రతి స్కూల్లో కూడా పుద్దుగాలు లేచి ఎట్లయితే మనము దేశం గురించి వాళ్ళతోటి ప్రేయర్ చేపిస్తాము అదే దాంట్లో ఒక రెండు లైన్లు భూమి గురించి మీరు ఆడిగాయండి అది పెంచం ఎందుకంటే కబడ్డీ ఆడే పిల్లగాడు కూడా కనీసం అవతల భూమిని మొక్కిపోతాడు పిల్లల్ని అడిగిన ఎందుకురా మొక్కిపోతారు అంటే భూమాతం మమ్మల్ని దెబ్బలు రాకుండా పట్టుకోవాలిరా అని అన్నారు అంటే ఆ చిన్న పిల్లగా అనుకున్న కాన్షియస్ మనకు ఎందుకు లేదు పిల్లగాడు కబడ్డీ ఆడనికే పోతేనేమో పల్లీ కాడ ఇట్లా దొక్కి మొక్కిపోతుండు బూతల్లిని అమ్మ నన్ను కింద పడితే దెబ్బలు తాకొద్దని నేను ఉన్నప్పుడు సార్ మా స్కూల్లో ఇట్లా కింద పడితే ఇట్లా ఉమ్మిలు పూసి మట్టి చూసి ఇట్లా దెబ్బ పెట్టుకునే వాళ్ళం తగ్గిపోయేది అదే మందు మరి లేదు కరెక్టే అది మీరు ఎలిఫెంట్ని చూడండి అన్నిటికంటే చాలా విజ్ఞత విజ్డమ్ అందుకే వినాయకునికి అది వచ్చింది పేరు అవునా కదా ఎలిఫెంట్ చూడండి ఇప్పటికి కూడా స్నానం చేసి వచ్చి కూడా డస్ట్ బాత్ చేసుకుంటుంది అవునా చేసుకోదా తొండం తీసుకొని మొత్తం డ్రస్ట్ వేసుకుంటుంది అట్లా ఎన్నో ఎనిమల్స్ ప్రాక్టీస్ చేస్తాయి దెట్ ఈస్ ద పర్ఫెక్ట్ థింగ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ మనమేమో మట్టిని ముట్టుకున్నామని కడగనికే వంద తెచ్చుకున్నాం ఒకటి సబ్బు ఒక డేటాలు ఒక దో మినిట్గా ఉన్నాయి కదా పేర్లు రకరకాలు సో ఇప్పుడు కరోనా వచ్చినందుకు ఇంకా శానిటైజర్లు పది రకాలు అయినాయి మనం శుద్ధి అనడం కాము మన మనసు కలుషితము మన ఆలోచన కలుషితము అన్ని కలుషిత్తున్న వ్యక్తులు మంచి ఏం చేయరు వాళ్ళ జీవితం కూడా కలుషితంగానే క్లోజ్ అవుతుంది మరి అదే ఎలిఫెంట్ ఆ పని చేస్తుందా సరే శ్రీకృష్ణుడు మట్టి తిన్నాడు అలా నోరు దెరూరు అన్నది బ్రహ్మాండం కనబడ్డది దట్ ఈస్ కాస్మోస్ అంటే ఒక చిన్న మట్టిలా కూడా మొత్తం బ్రహ్మాండం ఉందని చెప్పడానికి సింబాలిక్ నిజంగా మట్టి మీరు స్మెల్ చూడండి ఒరిజినల్ మట్టిది ఆ స్మెల్ ఎవరికన్నా ఎంత మంచిగా అనిపిస్తుంది చాలా ఇష్టం అది ఏడ దొరకదు మీరు ఇన్ని పర్ఫ్యూమ్లు కొట్టుకుంటారు ఇళ్లలో ఏడన్నాడన్నా మట్టి స్మెల్ పర్ఫ్యూమ్ దొరికిందా దొరకదు ఈవెన్ కుండల మీరు ఛాయ్ తాగండి కుండలో ఇయలు రేపు చేస్తారు ఆ స్మెల్ మట్టి స్మెల్ ఎంత బాగుంటుంది అంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్ కానీ మనం ఏం చేసినామంటే ఉన్న సింథెటిక్స్ కానీ పొల్యూషన్ అన్నీ చేసినందుకు ఈరోజు మనకు తెలుసు ఇది నే ఒరిజినల్ కాదు అనే దానితోటి మనం దూరం అవుతున్నాం ఇంకేమన్నా అంటే ఇప్పుడు మనిషి అర్థింగ్ అని కావాలి సార్ అర్థింగ్ లేము ఇప్పుడు చెప్పులిప్పి కాన్సెప్ట్ అర్థం అని బాగా లేదు కావాలి ఏమవుతుంది అంటే మనము సెల్ ఫోన్ ఉంటుంది ఇంకేవో రకరకాల డివైజ్లు ఉంటాయి బాడీలో ఎలక్ట్రానిక్ వాచ్ వచ్చే సో అన్నీ వేసుకొని తిరుగుతున్నాం సో ఏదో మనకేమవుతుందంటే రేడియేషన్ వస్తున్నది వచ్చేసి ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ స్టాటిక్ ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు మన హార్ట్ పని చేయాలన్నా ఈవెన్ మన న్యూరాన్స్ పని చేయాలన్నా సో ప్రతి దగ్గర కరెంటు పల్సెస్ పోతుంటాయి ఇట్లా అందుకే మీరు ఇది కార్డియోగ్రామ్ అది చేసినప్పుడు మీరు చూసి ఉంటారు ఈసీ అది పెట్టినప్పుడు అన్నిట్లో పెడతారు బటన్స్ దాంతో ఆ తోటి మనకు తెలుస్తుంది అన్నట్టు మన హెల్త్ అనేది ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందని కరెక్టే కదా బాడీలో అయితే ఈ కరెంట్ ఆల్రెడీ బాడీలో ఉండే కరెంటు సూక్ష్మ కరెంటు ఆ సూక్ష్మ కరెంట్కి ఎక్స్టర్నల్ కరెంట్ వచ్చి పడ్డప్పుడు మనిషి ఏమవుతాడు అది ఇంటర్ఫియర్ అవుతున్నది అది అర్థింగ్ కావాలి అర్థింగ్ అంటే కంటిన్యూస్ మనం భూమి కనెక్ట్ అయినా మనం పండుకున్నాడు మంచం మీద పని అర్త్ కాలే అవునా కదా తర్వాత రెండోది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ రెండు కూడా పని చేస్తుంటాయి ఈ భూమి మీద మనం ఉన్నందుకు ఈ భూమి యొక్క మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనకు కూడా బాడీలో ఐరన్ ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉంటుంది ఈ నేచర్లో మన బాడీలో ఉంటాయి కదా సార్ జింకు ఐరన్ అన్నీ ఉంటాయి సార్ మైక్రోన్యూట్రియన్స్ లెక్క మనకు కూడా మైక్రో ఎసెన్షియల్ మినరల్స్ కానీ ఇవన్నీ ఎలిమెంట్స్ కానీ ఉంటాయి అందుకే మనం డాక్టర్లు అప్పుడప్పుడు టాబ్లెట్ కొన్నప్పుడు జింక్ మన వచ్చినప్పుడు జింక్ అట్లా చెట్లకు కూడా అట్లనే కావాలి ఈ చిన్న సూక్ష్మవి కూడా కొన్ని కావాలి అందుకే మీరు కొన్ని చూడండి కొన్ని ఎనిమల్స్ ఉంటాయి కదా మట్టి తింటాయి మంకీస్ ఉన్నాయి కదా ఒక ప్రదేశానికి మట్టి తింటాయి ఏనుగులు కానీ జీవులు ఆ ప్రదేశంలో వాటికి కావాల్సిన సాల్ట్స్ అంటే నేచురల్గా ఉప్పు అంటే మనం కొనుక్కుంటాం ఉప్పులు కూడా ఎన్నో రకాలు ఉంటాయి ఎన్ఎసీఏలు ఒకటే కాదు అన్ని మెగ్నీషియం సాల్ట్ ఆ సాల్ట్ ఈ సాల్ట్ ఈ చాలా కాదు యాక్చువల్గా బాడీ అల్కలీన్ ఉండాలి అసిడిక్ కాదు మనం దాగే నీళ్ళు కూడా అల్కలేన్ ఎక్కువ ఉండాలి సో ఇది యాక్చువల్గా హెల్త్కి సీక్రెట్ సో మనకేమైందని అంటే ఈరోజు అసిడిక్ ఎన్వారాన్మెంట్లో జీవిస్తున్నాం సాయి భాస్కర్ రెడ్డి గారితో మరికొన్ని ప్రకృతికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మన గురించి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ సార్ సార్ అసలు ఈ కాలంలో అందరూ ఎంతసేపు ఉన్న మంచి మంచి చదువులు చదవాలి డబ్బులు చంపా మంచి మంచి బంగ్లాలు కొనాలి అని అనుకుంటున్నారు ఎవరైతే ఊర్లలో చేనులలో పొలాల్లో ఉన్నారో వాడు చదువు చదువురానోడు చేతగానోడు టాలెంట్ లేనోడు అని అనుకుంటున్నారు మిమ్మల్ని చూస్తే ఎంటెక్ ముంబై ఐఐట్ అన్నారు పీజీలు ఉన్నాయి డాక్టరేట్ ఉంది మీకు ఇంత చేసి కూడా మీరు ఎందుకని రెగ్యులర్ లైఫ్ వైపు కాకుండా ఇటువైపు డైవర్ట్ అవ్వడానికి మీ జీవితంలో బలమైన కారణాలు ఏంటి అసలు ఒక వ్యక్తి చదివిండంటే ఎదగడం అని అన్ అనుకుంటే మీరు ఎదగడం అనేది ఒదగడానికి ఎదగడం ఎంత పెద్ద చెట్టు అయినా సరే కాయలు ఇచ్చే టైంకి అది చెట్టు కొమ్మను కూడా కిందికి వంచి కాయని పెడతది ఎందుకంటే ఒకరు దాన్ని ఒక ప్రతిఫలాన్ని అందాలని నేను చదివిన అనేది ఆరోగ్యం అస్సలు అవసరం లేదు సార్ నిజంగా ఈ ప్రకృతిలో ఉన్న ఎడ్యుకేషన్ కానీ ఈ యొక్క భూమి మీద పుట్టడమే మనకు ఒక నిజంగా ఒక అదృష్టం అని అనుకుంటే మనం ఏదైతే ఆర్టిఫిషియల్గా ఈరోజు క్రియేట్ చేసినాము ఈ జాబులని ఆ ఉరుకులు పరుగులు అక్కడ ఇట్లా కంప్యూటర్లు కొట్టం ఇన్ని లక్షలు వస్తాయి ఈ పని చేస్తే ఇన్ని వస్తాయి దట్ ఇస్ నాట్ ద వే ఆఫ్ లైఫ్ అంటే మీకు అంటే అందరితో పాటు మీరు కొంచెం అంటే ప్రపంచం అంతా వైపు ఉంది మీ ఆలోచన ధోరణి ఒకవైపు ఉంది అంటే ఏం ఏం మిమ్మల్ని ప్రభావితం చేసింది ఒక్కటని చెప్పలేను సార్ చిన్నప్పటి నుంచి నేచర్కి దగ్గర జీవించిన మీరు ఏ ఊరు సార్ అసలు మాది ఇక్కడ చెవుల దగ్గర గుండాలనే గ్రామము ఓకే కానీ నేను హైదరాబాద్లో పెరి అర్బన్ ఏరియా అంటాము అక్కడ రూరల్ లైఫే ఉంటుంది కొంచెము అక్కడ మా ఇంటి పక్కన చెరువు ఉండే ఆ చెరువు దగ్గర గడ్డి ఉండే పశువులు ఉంటుండే పంటలు ఉంటుండే అవును అప్పుడు అంతా హైదరాబాద్ అంత ఎక్స్పెండ్ అయ్యలేదు సో ఆ ప్రాంతంలో ఏదైతే నేచర్కి క్లోజ్గా నేను అబ్జర్వేషన్స్ అవన్నీ ఉన్నాయో సో దట్ కాన్షియస్నెస్ ఏదైతే అయిందో నేచర్ కాన్షియస్నెస్ అని ఒకటి అంటాం రకరకాల కాన్షియస్నెస్ ఉంటుంది కొంతమందికి జాబ్ కాన్షియస్ ఉంటుంది కొంతమందికి మనీ కాన్షియస్నెస్ ఉంటుంది కొంతమందికి ఇంకేదో కాన్షియస్ ఉంటుంది అంటే ఎక్కువ టైం ఆ విషయాల మీద పెడతారు సో నా మైండ్ అనేది కూడా చిన్నప్పుడు ఎక్కువ మట్టుకు ఈ ప్రకృతి అనే అంశాల మీద విట్నెస్ కాన్షియస్ నేచర్ కాన్షియస్నెస్ పెరిగింది మీరు ముఖ్యంగా ఇక్కడ గమనించాలి ఏంటంటే మా స్కూల్ కూడా నేచర్లోనే ఉంటాయి అంటే చుట్టుముట్టు అడవిలాగా చెట్లు ఉండే నేను సెంట్రల్ గవర్నమెంట్ది స్కూల్ సార్ అది సో ఆ స్కూల్లో అదైనా బట్ మేముకున్న లక్కిలి ఎక్కడైతే అది ఉండేనో ఆ చుట్టుముట్టు చాలా జంగల్లాగా ఉండే సో అక్కడ నేను కంటిన్యూస్ వెళ్ళడము అక్కడ ఇట్లా రాళ్ళు ఉండే ఆ రాళ్ళు గుట్టలు ఎక్కడము సో ఒక రకమైన నా ఎడ్యుకేషన్ అనేది ఇంతకుముందు మీకు నిర్వచనం చెప్పినట్టు ఒకటేమో మదర్ నేచర్ కూడా టీచర్స్ యూ తర్వాత అప్పట్లో ఆటలు కూడా ఇట్లాంటి ఉండే మీకు కోతికొమ్మచ్చి గెలిగోన అన్నీ ఉన్నాయి సార్ మనిషి అనేది ఒక చెట్టు ఎక్కడం కానీ నేను చెట్టు మీద కూర్చొని చదువుతుండే ఒక యాప చెట్టు ఉండే మా ఇంట్లో దాని మీద ఉయ్యాల లెక్క కట్టుకొని ఆడ కూర్చొని తగు చెట్టుని సో అదే కాకుండా ఇంట్లో చాలా చెట్లు ఉండే తోట ఉండే సో అంటే లైఫ్లో ఆటలే కాదు మనకు వే ఆఫ్ లైఫ్ అంటాం కదా మా ఫ్రెండును ఒక ఆయనని తీసుకొని మూసి ఎంట ఎక్స్పిడిషన్ చేస్తుంటే అప్పుడు నీళ్ళు మంచిగా ఉండే మూసి నీళ్ళు సో దాని పోండి నడవడము ఆ గడ్డి పొలాలు అంటే నడవడము ఇవన్నీ చేస్తుంటే సో ఒక రకంగా ఈ యొక్క రిలేషన్షిప్ టు నేచర్ ఏదైతే అయిందో క్రియేట్ అయిందో యంగరేజ్లో అది డెఫినెట్గా నా మీద ప్రభావం చూపెట్టింది ఇదే కాకుండా నేను పీజీ టీనేజ్ ప్రకృతితో ప్రేమలో పడిపోయినైతే పడిపోయినా సార్ తర్వాత కూడా నాకు ఇంజనీరింగ్ చేయాలని మక్కువ లేకుండా ఎక్కువ నాకు ఫస్ట్ ఆలోచన భూమి మీద చదవాలని అనిపించింది అందుకే అర్త్ సైన్సెస్ అర్త్ సైన్సెస్ ఇంతకంటే పెద్ద పదం ఉండదు సైన్స్లల్లో ఎందుకంటే మొత్తం భూమిని చదవడం కదా అందులో అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇట్స్ ఏ మల్టీ డిసిప్లిన్ సబ్జెక్ట్ మళ్ళీ భూగోళ శాస్త్రం జాగ్రఫీది చదివిన అంటే భూమి మీద మళ్ళా మనిషి తర్వాత ఇక్కడ ఉన్న వనరులను ఇవన్నీ కలిపి తోతే మనకు జాగ్రఫీ అవుతుంది దీని మీద మళ్ళీ ఎన్వారాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని పిహెచ్డీ చేసిన ఇది మల్టీ డిసిప్లినరీ మళ్ళీ అంటే మనిషి అతిక చేసినట్టు పర్యావరణాన్ని ఎప్పుడైతే నాశనం చేస్తుండో అంశాలను కూడా అర్థం చేసుకోవడానికి ఒక సైన్స్ తోదపడుతుంది సో అట్లా దాని మీద చేసిన ఇదే కాకుండా ఇంకా నేను డే వన్ నుంచి అంటే నా ఫస్ట్ ఏదైతే వర్క్ చేయడం మొదలుపెట్టిను సో జాబులు కూడా నేను అన్నట్టు చూడలేదు జాబులు చేయలేదు సార్ మీరు స్పెషల్గా నేను వెళ్ళి ఒక గవర్నమెంట్లో నోకరీ చేస్తా పలానా ఎగ్జామ్ రాస్తా లేదు నేను చదివేటప్పుడే డిసైడ్ చేసుకున్నా ఈ రెగ్యులర్ జాబ్లకి వెళ్ళా అని అవన్నీ నాకు ఎందుకో స్ఫూర్తి అనిపించలేదు ప్రిపేర్ అయినా కానీ రాయాలని స్ఫూర్తి అనిపించలేదు సో అప్పటి నుంచి ఏం అంటే ఓపెన్ మైండ్ పెట్టుకున్నా నేను చదివింది ఒకటి కానీ నేను చేసేది ఇష్టంతో చేసినవి ఎక్కువ ఉన్నాయి సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆ టైంలో ఈ యొక్క ఫారెస్ట్ మీద ఏదైతే స్టడీస్ ఉండే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని ఉండే సో ఇలాంటి స్టడీస్ చేయడము తర్వాత అర్త్ కేక్స్ ఇంపాక్ట్ స్టడీస్ చేయడము తర్వాత ఇది డిజాస్టర్స్ మీద చేయడము క్లైమేట్ చేంజ్ మీద చేయడము పర్యావరణం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్టు అది మైనింగ్ అనండి రకరకాల వాటి మీద చేయడము సో ఇట్లా అన్ని మల్టీ డిసిప్లినరీస్ అట్లా దేశ దేశాల నుంచి పొయ్యిల మీద వర్క్ చేయడము పొయ్యిల మీద రూరల్ ఎనర్జీ మీద నేను ఒక యాభై రకాల పొయ్యి డిజైన్ చేసిన పొయ్యి మీద ఎఫిషియంట్ పొయ్యిలు అని అంటాం కదా అంటే తక్కువ పొగ వచ్చేటివి తక్కువ కట్టెలతో పొట్టు పొయ్యి కట్టెల పొయ్యి అన్ని బేసికల్గా కట్టెల మీద ఎక్కువ వర్క్ చేసిన కొన్ని బొగ్గు పొయ్యిలు కొన్ని పొట్టు పొయ్యిలు కూడా వర్క్ చేసిన ఉంటే సో ఇట్లా ఈ డిజైన్ చేయడము అట్లనే బయోచార్ మట్టి మట్టి యొక్క సత్వను పెంపొందించడానికి దాని యొక్క విషగుణాలను తగ్గించడానికి అట్లని క్లైమేట్ చేంజ్ తర్వాత మన నీటి లభ్యత ఏదైతే మాయిశ్చర్ రిటెన్షన్ అది పెంచడానికి తర్వాత టోటల్గా ఆ ఒక ప్రొడక్షన్ వన్ ఫిఫ్టీ టైమ్స్ అట్లా కావడం సో ఇవన్నీ కూడా నేను చేసిన సార్ బయోచర్ అనేది పయానీర్ ఇండియాలో నేను అది ఆ సైన్స్లో సాయిల్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అది సో అవి కూడా చేసినా సో అట్లనే సెన్సర్స్ లోకాస్ ఫర్ వాటర్ ఈజ్ ఎఫిషియన్సీ ఇరిగేషన్ షెడ్యూలింగు ఇవి తర్వాత స్కూళ్ళల్లో ఈ యొక్క పర్యావరణాన్ని మానిటర్ చేసే సెన్సర్లు ట్రైనింగ్ ఇప్పుడు అహ్మదాబాద్ సూరత్లో ఇంప్లిమెంట్ అయింది అది నా కాన్సెప్ట్ అంటే ప్రతి పిల్లవాడు కూడా పర్యావరణాన్ని తెలుసుకునే ఇది ఉండాలి లేకపోతే ఆ ఎడ్యుకేషన్కి మీనింగ్ లేదనేది పాయింట్ ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకుంటాం కానీ పర్యావరణాన్ని కూడా వాళ్ళు తెలుసుకునే మినిమం విజ్ఞత ఉండాలి కదా మనిషికి ఎడ్యుకేషన్కి వాల్యూ ఏమి ఉంటుంది అట్లని చెప్పి ఆ సెన్సర్లు వాళ్ళ ద్వారానే చేయించి స్కూళ్ళల్లో పెట్టించి వాళ్ళ ద్వారానే డేటా ఏది మన సీఓ టూ ఎమిషన్స్ గురించి కానీ పార్టికులేట్ మ్యాటర్ గురించి కానీ పొల్యూషన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా అట్ల టెంపరేచరు రిలేటివ్ హ్యూమిడిటీ సో ఇలాంటి అన్ని అంశాలు కూడా లైవ్గా స్కూళ్ళకేంచే వస్తాయి అప్పుడు ఆ స్కూల్లో వాళ్ళు చదివే ప్రదేశం కూడా పర్యావరణ పరంగా ఎంత ఇదిగుంది అనేది కూడా మనకు తెలుస్తుంది గ్రేట్ సో ఇది కూడా నేను ఎక్స్పెరిమెంటల్గా ఇప్పుడు అహ్మదాబాద్ సూరత్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది ప్రాజెక్టు ఓకే సో అట్లా అంటే ఇటు పిల్లల ద్వారా చేయడం కానీ అటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే ఈ డిజాస్టర్ మీద ఇండోనేషియా గవర్నమెంట్కి సిటీస్ ఫ్లెట్స్ మీద ఒక నేషనల్ ప్లాన్ చేయడం అయింది ఆఫ్ఘనిస్తాన్లో అగ్రికల్చర్కి రాబో నలభై సంవత్సరాల అగ్రికల్చర్ ఎట్లుంటుందని టోటల్ దేశానికి ఒక ప్రోగ్రామ్ ఇవ్వడమైంది అంటే ప్లాన్ చేసి గవర్నమెంట్ పిలిచిందండి అక్కడ అగ్రి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ వేసారు అది దానికి అక్కడ వాళ్ళు పిలుస్తే నేను వెళ్ళి ఆ ప్రాజెక్ట్ చేసిన యుఎన్డిపి ప్రోజెక్టు అట్లా వివిధ అంశాల మీద అంటే యునైటెడ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అంటాము అది ప్రపంచం మొత్తం మొత్తానికి ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం అది సో అట్లనే మనకు మిగతా వరల్డ్ బ్యాంక్ తోటి చేయడం కానీ ఏడిబి కానీ జిఐదెడ్ కానీ ఎస్డిసి కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే జైకా కానీ ఇట్లా అన్ని సంబంధించిన వాళ్ళ ప్రాజెక్టులు ప్రోగ్రాంలలో నేను నేషనల్ ఇంటర్నేషనల్లా దాదాపు ఇంటర్నేషనల్ అంటే ఒక పదిహేను దేశాలు మినిమం నేను తిరిగి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసిన అదే కాకుండా ఇండియాలో కూడా దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలలో వివిధ అంశాల మీద వర్క్ చేసిన అంటే సార్ మీకు ఇదంతా ఫండింగ్ అంటే ఎట్లా సార్ మరి ఫండింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్ కొన్ని కొన్ని ఏమో వాలంటీ ఉంటాయి ఇప్పుడు పోయిల్ అంటే నేను వాలంటరీ కూడా చేసిన రీసెర్చ్ ఇష్టంతో చేసిన ఇంట్లోనే ల్యాబ్ అని కిచెన్ ల్యాబ్ తయారు చేసుకొని తర్వాత వేరే ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వడము లేకపోతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ ఉంటే వెళ్ళి ట్రైనింగ్ చేయడము లేదా బుక్స్ రాసి ఫ్రీగా ఇవ్వడము నా వర్క్ అంతా కూడా ఓపెన్ నాలెడ్జ్ పేటెంట్ అనేది ఇంతవరకు తీసుకోలేదు మీ బుక్ మీద చూసే అన్నిటి మీద దిస్ బుక్ ఇస్ డిక్లేర్డ్ అది ఓపెన్ నాలెడ్జ్ బై ది ఆథర్ అని రాసి ఉంటుంది సార్ ఏడా ప్రైజ్ ఉండదు చూసే ఆన్లైన్లో కూడా అన్నీ ఫ్రీలీ డౌన్లోడ్ ఏది కూడా ఎన్ని పుస్తకాలు రాశారు సార్ మీరు నేను ఇరవై ఐదు బుక్స్ ఆల్రెడీ రాసిన సార్ ఇంకా ఒక నాలుగైదు బుక్స్ పైప్ లైన్లో ఇరవై ఐదులో బాగా పాపులర్ అయిన బుక్ ఏంటి సార్ పాపులర్ ఎస్పెషల్లీ భూమి మట్టికి సంబంధించి భయోచార అనేది ఏదైతే చాలా పాపులర్ అయింది సార్ ఇది ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమైన అంశం ఇప్పుడు మనం పొల్యూషన్ ఆహారం పొల్యూషన్ రైతులు ఎట్లా బ్రతుకుతారు ప్రొడక్షన్ ఎట్లా పెంచాలి ఇవన్నీ అంశాలు ఉన్నాయి కదా కాబట్టి అది టాప్లో ఉన్నది రికగ్నేషన్ కూడా అట్లే ఉంది ప్రపంచం మొత్తము అట్లనే పోయిల బుక్ కూడా బాగుంది ఇక మనము హౌ టు లూజ్ యువర్ ఐడెంటిటీ ఫర్ ఫ్రీడమ్ అనే ఒక బుక్ ఉన్నది ఇది బేసికల్గా మన స్పిరిచువల్ అంశాలకు సంబంధించింది అట్లనే కాన్షియస్నెస్ ఐడెంటిటీ ఫర్ ఫ్రీడమ్ ఐడెంటిటీ ఫర్ ఫ్రీడమ్ అంటే అంతే సార్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా మనకి ఏం ఐడెంటిటీ ఉంది ఉండదు సార్ ఒక్క రోజులో కూడా ఒక మనిషికి పది ఐడెంటిటీలు వస్తాయి మీకు పరిచయం ఉంటే ఒక ఐడెంటిటీ పరిచయం లేని వాళ్ళ దగ్గర ఒక ఐడెంటిటీ మీరు ఇంటికి పోతే ఒక ఐడెంటిటీ ఆఫీసులు ఉంటే ఒక ఐడెంటిటీ వంద ఐడెంటిటీలు ఉన్నప్పుడు ఐఎమ్ సో అండ్ సో అని ఫీల్ అయ్యకుంటే ఎందుకు ఉండాలి కొద్దిగా లేచి అంటే మనుషులు తయారయ్యకుంటే తలదూ కాడికించి ఆలోచన చేస్తారు బోర్డు పెట్టుకుందినట్టు ఉంటుంది ఎప్పుడో శ్రీనివాస్ని వెంకటేష్ అని పిలుస్తే ఫీల్ అవుతాడు నా పేరు తెలియదా ఏం పిలుస్తున్నావు అంటారు వాళ్ళు పేరు ఎవరు ఇచ్చారు నీకు అది దేవుళ్ళ పేర్లు నీకు పేరే లేదు అసలు వేరే వాళ్ళ పేరు పెట్టుకొని తిరుగుతున్నావు నీకేం ఐడెంటిటీ దేవుంది కదా నీదేడుంది పేరు కదా అవునా కదా నీది నీ పేరు ఉంటే పిచ్చి పేరు ఉండాలి మరి నీకే సొంతంగా పేరు ఉంటే మరి నీకేం ఐడెంటిటీ ఉంది అందుకే హూఎంఐ అనే దాంట్లో ఈ కాన్షియస్నెస్ వస్తుంది సార్ ఒక వ్యక్తి ఎప్పుడైతే తన ఐడెంటిటీ కోల్పోవాలని ట్రై చేస్తాడు కోల్పోవాలి కానీ కోల్పోతేనే నిజమైన మనిషిగా తయారవుతాడు ఈ ఐడెంటిటీసే బిగ్గెస్ట్ ప్రాబ్లం కరెక్ట్ నువ్వు సీఎం కాబట్టి ఇట్లనే ఉండాలి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వద్దు నువ్వు పీఎం కాబట్టి ఇప్పుడు ఉండాలి ఇవేమి మేజులు సార్ తయారు చేస్తారు వెనకటికి రాజులు కూడా మారు వేషాలలో గల్లీలో తిరుగుతుండే కానీ సార్ ఇప్పుడు మనుషులకు కోపం వస్తుందని తెలుసు ప్రకృతికి కోపం వస్తుంది కరోనాతో కొంచెం తెలిసింది ఇంకా ఇట్లా రానున్న పరిణామాలు ఎలా జరగను అంటే కోపం కాదు సార్ ప్రకృతి ఎప్పుడు ఏ జీవి మీద కోపం ఉండదు ఓన్లీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది నువ్వే కాదు ఆ జీవి కూడా నాకు అంతే ఇంపార్టెంట్ నన్ను నమ్ముకొని ఆ జీవి కూడా పుట్టింది అది కూడా నీకంటే ముందటి నుంచి కూడా ఉంది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి నువ్వు కూడా ఉన్నావు దానికి డిఫరెన్స్ ఎట్లుంటుంది నీ మీద ఎంత ప్రేమో చెట్టు మీద అంతే ప్రేమ ఆ పిట్ట మీద అంతే ప్రేమ పురుగు మీద అంతే ప్రేమ ఇవన్నీ ఉంటేనే నేను అని దానికి తెలుసు అవునా కదా అది ప్రేమ చూపెడుతుంది అన్నిటి మీద దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దాని పనది చేస్తున్నది అంతే కదా న్యాయం అనేది ఏదో కోట్లల్లో రాస్తారు ఇది కోర్టులలో జడ్జిలు ఇచ్చేది లా అనేది కానే కాదు నేచర్లోనే అస్సలైన లా ఉంటుంది లా ఆఫ్ నేచర్ ఇస్ ద బిగ్గెస్ట్ లా ఓకే ఇఫ్ నో లా టేక్స్ కేర్ లా ఆఫ్ నేచర్ విల్ టేక్ కేర్ దిస్ ఇస్ ద హైయెస్ట్ థింగ్ ఈ కాన్షియస్నెస్ గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడున్న మీ పరిస్థితులు చూసిన భవిష్యత్తు ఇంకా ఎలా ఉంటుంది భవిష్యత్తు భవిష్యత్ అయితే ఈ మానవులు కొంచెం తగ్గాలి ఈ జనాభా తగ్గాలే ఈ మానవులకు అటిట్యూడ్ చేంజ్ కావాలి ఇప్పుడు భూమికి లీడర్లు కావాలి గల్లీ ఢిల్లీ లీడర్లు వద్దు మనకు డైరెక్ట్ భూమి లీడర్కే కావాలి అంటే కొంచెం ఎక్స్పాండ్ చేస్తారా భూమి లీడర్లు అంటే ఎలా ఉండాలి వాళ్ళ గుణగణాలు వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ ఏమైనా భూమి లీడర్లు ఎలా ఉండాలి భూమికి లీడర్లు అంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా భూమి మీద పుట్టిన వాళ్ళు భూమికి లీడర్ సార్ ఇది ఫస్ట్ డెఫినేషన్ ఓకే సార్ ఎందుకంటే పుట్టంగానే మనకున్న ఈ పొలిటికల్ సిచువేషన్ కానీ ఇక్కడ ఉన్న లాస్ కానీ అది ఒక వ్యక్తిని డిఫైన్ చేసి నువ్వు ఫలానా మనిషివి నువ్వు ఫలానా రేసు క్యాస్టు క్రీడు కలరు అనేది రిలీజను అని ఇలాంటి రకరకాల తత్వాలు వస్తున్నాయి బట్ ఒరిజినల్గా భూమిలను ఊట్టినావు అల్టిమేట్గా నీ ఓనర్షిప్ ఎంత ఉండాలి ఈక్వల్గా ఉండాలి అవునా కదా కరెక్ట్ అండి అది కనబడతలేదు యాక్చువల్గా ఈ కాన్షియస్నెస్ దేవాలి ఇది వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే భూమి మొత్తానికి లీడర్ అన్నప్పుడు ఇప్పుడు మనకేవైతే ఈ లోకల్గా థింకింగ్ ఉందో లేదా రీజనల్ థింకింగ్ ఉందో లేదా నేషనల్ థింకింగ్ ఉందో లేదా ఒక రిలీజియస్ పరంగా థింకింగ్ ఉందో ఇలాంటి డిఫరెంట్ థింకింగ్ ఏమైతున్నాయి అంటే డివైడ్ చేస్తున్నాయి ప్రపంచాన్ని ఇల్లంతా కూడా మనకేం నేర్పుతున్నాం అంటే ఈ లీడర్లకు కాంపిటీషన్ నేర్పుతున్నాం మీరు ఒక క్రికెట్ మ్యాచ్ అవుతుంటే అబ్బా ఎట్లా కొట్టిరు ఎట్లా ఓడగొట్టిరు వాళ్ళ ఆహా మీద దెబ్బ తీసినాం వాళ్ళ ఇది తీసినాం అని మనుషులు ఇది ఫీల్ అవుతురు కానీ యాక్చువల్గా నేర్పాల్సింది కంపాషన్ అండ్ లవ్ కరెక్ట్ కాంపిటీషన్ కాదు కాంపిటీషన్ కాదు కంపాషన్ అండ్ లవ్ నేర్పాలి కానీ కాంపిటీషన్ అనే సమాజంలో మనం పెంచుతున్నాం ఈ ఈ జనాభాని అందుకని ఏమవుతుందని అంటే ఎటు తిరిగి నాకు తక్కువ రేటుకి ఐరన్ కావాలి నాకు తక్కువ రేటుకి వస్తువులు కావాలి బంగ్లాదేశ్లో టీషర్ట్లు తక్కువ రేటుకి అయితే అదే అమెరికాలో అమ్ముతారు అదే ఇండియా వాళ్ళు అమెరికాలో కొనుకొస్తే మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని వస్తుంది అంటే అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది ఇది ప్రోడక్ట్ అక్కడ పోతుంది అమెజాన్లో అడవుల్ని నరుపుతున్నారు అంటే ఇప్పుడు ఈ లీడర్షిప్లు ఏమైందని అంటే ఏమన్నా కానీ ఎక్కడ ఏమైందో నాకు తెలియదు నా దగ్గరకు వస్తేది కావాలి ఇప్పుడు మీ ఇంట్లో కరెంట్ ఉన్నది అరే ఎలక్ట్రిసిటీ అంత క్లీన్ ఏది ఉండదని ఫీల్ అవుతారు మీ ఇంటింటికి థర్మల్ పవర్ ప్లాంట్ ఇస్తా పెట్టుకుంటారు ఇంత బొగ్గు కూడా పంపిస్తా రోజు పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరుతుంది మీకు తెలియాలే కదా ఇదే అవుతుంది ఆడ ఆడ థర్మల్ పవర్ బొగ్గు కాలుస్తేనే కరెంట్ వచ్చింది ప్యూర్ క్లీన్ అని ఫీల్ అవుతురు ఇంటింటికి అదే ఇచ్చి నువ్వే పెట్టుకుంటే పెట్టుకోం కదా అంటే ఎక్కడన్నా కానీ నేను దానికి నేను తీసుకుంటే ఎంజాయ్ చేస్తా కానీ నా దగ్గర మాత్రం ఉండొద్దన్ను మొదలు పెట్టినాం అంటే ఇక్కడ కాన్షియస్నెస్ ఏముంది అంటే నా దాకా వచ్చినప్పుడు ఒక తీరు ఉంటా వేరే ఒక తీరు ఉంటా అవతలకి ఏమన్నా కానీ ఏం నాశనం అన్న కానీ ఏమన్నా కానీ నా ఉనికి నా లైఫ్ నా ప్రాపర్టీ నా ఆస్తి అంటే ఇక్కడ ఏమైంది మీన్ అంటాం మీన్ అంటే యాక్చువల్గా నువ్వు ఉనికి ఇండివిజువల్గా లేదు నువ్వు అందరు కోఆపరేట్ ఈరోజు తినే అన్నం మీద ఇది ఏడ పుట్టింది అని ఎట్లా తెలుస్తారు ఎక్కడనో పుట్టింది నీకు ఈరోజు ఆ మెతుకు దినికి ఒక ఆరు నెలల క్రితమో సంవత్సరం క్రితము ఎవరో నారేసరు అక్కడ విత్తనం పెట్టిర్రు ఆ విత్తనాలు వచ్చినాయి ప్రోసెస్ చేసిర్రు ఎక్కడనో పోయినాయి ఎక్కడో నుంచో ఈరోజు మీ ప్లేట్లకు వచ్చింది అంటే ఒక సంవత్సరం నుంచో ఆరు నెలల నుంచో ఎవరో ప్రకృతి అన్నీ కలిపి పిట్టదిన ఉంటే ఆ మెతుకు మీ నోట్లు ఉండదు పిట్ట తినలే కాబట్టి ఆ మెతుకు మీ నోట్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే అన్నిటిని దాటుకుంటూ దాటుకుంటా దాటుకుంటూ ఈరోజు మీ దగ్గరకు వచ్చిందంటే ఈ సమస్తం మీ గురించి పనిచేస్తుందా మరి ఈ కాన్షియస్నెస్ మీకు ఎందుకు లేదు సమస్తము నా ఉనికి కోసము పనిచేస్తున్నప్పుడు నేను ఈ సమస్తానికి ఏమి చేస్తున్నా అనే కాన్షియస్నెస్ ఉండాలన్నా లేదా అవన్నీ మర్చిపోయే మనిషి ఇది ప్రివిలేజ్ నా ప్రివిలేజు నా దగ్గరకు వచ్చేస్తూ అన్నం వస్తుంది అన్న వస్తుంది అది కరెక్ట్గా ఇది చాలా తప్పు సో ఈ సమస్యన్ని కూడా ఇంక్లూజివ్ చేసుకునే గుణాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు పిల్లగాడు హైయెస్ట్ సార్ మీరు స్కూల్లో చూడండి క్లాస్లో టాపర్ వస్తాడు పిల్లగాడు మిగతా పిల్లలు అందరు ఉంటారు ఎప్పుడైనా టీచర్ అందరికీ అంతే ఇచ్చిందని అంటాం జ్ఞానం కానీ ఒక్క టాపర్ అవుతాడు ఫెయిల్ అయిన పిల్ల కానీ కూడా సపోర్ట్లు కొట్టరు అంటారు అంటారు లేదా అంటే నిజంగా అసలు ఫెయిల్ ఓవర్ కావద్దు ఎందుకంటే వెనకటికి విద్య కోవర్ణం పంపితే అందరు పాస్ అయ్యి వచ్చారు కానీ గురువు దగ్గర పంపినాక ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని ఏ గురువు కూడా సార్ మీ ఇద్దరు పిల్లలు కౌరవులు నలుగురు ఫెయిల్ అయ్యారు మీ పిల్లలల్లో పాండవులు ముగ్గురు మంచిగా పాస్ అయ్యారు మీతి ఇద్దరు బేకారోళ్ళు అని తెచ్చి ఉంటే తలకాయ నరుపుతుండే ఎన్నడని అయ్యింది అట్లా అందరు పాస్ అవుతారు నిన్ను నమ్మినా వాళ్ళ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళ సమయాన్ని ఇచ్చిన నీవు ఏం విద్య ఇస్తావో అది వాళ్ళకి ఏదైతే ఇష్టంగా ఇప్పుడు నువ్వు ఏం తింటావో అదే కదా డైజెషన్ అవుతుంది ఇష్టంగా తిన్నది అవునా కదా అట్లనే జ్ఞానం కూడా అట్లనే ఇయ్యాలి కదా ఈ సిస్టమ్ ఎందుకు లేదు మరి అంటే మనము ఎప్పుడైనా ఒక వ్యూ చూసినప్పుడు మనము ఎస్పెషల్లీ ఇలాంటి ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు మన ఉనికి ఏదైతే ఉంటుందో దానికి ఇదంతా కూడా ఏడా కూడా మనకి కాంపిటీషన్ అనేది రానియద్దు నేచర్లో ఉంటుంది కాంపిటీషన్ ఒప్పుకుంటా కానీ మనిషి అన్నప్పుడు మానవత్వం అని ఒకటి ఉన్నది సార్ ఈ మానవత్వం అనేది కుక్కత్వం ఏనుగత్వం పిట్టత్వం అని ఉండదు ఉంటుంది అట్లా ఉండదు అది రాత్రిపూటైనా కుక్కనే వదునపూటైన కుక్కనే సచ్చినప్పుడైనా కుక్కనే మనుషులు అట్లున్నారా టీషర్ట్లు మీద రాసుకొని తిరుగుతున్నారు సార్ బీయింగ్ హ్యూమన్ అని చెప్పి ఏమైనా ఉన్నదా మనిషి అని టీషర్ట్ మీదనే ఉన్నది అంతే టీషర్ట్ మీదనే ఉన్నది ఇంకేం లేదు మరి ఎందుకు అట్లా తప్పు కదా అది అంటే ఈ కాన్షియస్నెస్ మనిషి అదే కుక్క మీద రాసుకొని తిరగదు కదా ఏమైనా డాగ్ అని చెప్పి అవునా కదా డాగ్ బీయింగ్ అని అయితే రాసుకోదు కదా ఇది ఏమైందని అంటే ఆ హ్యూమన్ బీయింగ్ అనేది మనం ట్రై చేస్తున్నాం కానీ నిజంగా హ్యూమన్ బీయింగ్స్ కాదు మనుషుల మనుషులనే కాదు కాదు హ్యూమన్ హ్యూమన్ లాగా ఉండడానికి ట్రై చేస్తున్నామేమో కానీ నిజంగా చాలా మంది ట్రై కూడా చేస్తలేరు ఆ మానవత్వం మనం వచ్చినప్పుడు కాంపిటీషన్ అనేది ఉండదు కంపాషన్ ఉంటుంది లవ్ ఉంటుంది ఎందుకంటే మనిషి ఒకటే జీవి ఇతర జీవుల్ని కూడా అర్థం చేసుకునే శక్తి ఉన్నది కాబట్టి సమస్తాన్ని అర్థం చేసుకునే శక్తి మనిషికి ఒక సమస్తాన్ని అన్నిటిని మట్టిని రాయిని రెప్పను చెట్టును నీ రీసెర్చు నీ సైన్సు నీ స్పిరిచువాలిటీ అంత నాలెడ్జ్ యాంగిల్స్ యాంగిల్స్లో ఉన్నప్పుడు ఇంత మెమరీ ఉన్నప్పుడు ఇంత చరిత్ర ఉన్నప్పుడు ఇంత డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు ఇంత కల్చర్ ఉన్నప్పుడు ఇంత హెరిటేజ్ ఉన్నప్పుడు ఇన్ని ఉన్నప్పుడు మనిషిగా జీవించడం అనేది గుణము మనకు ఆ ఛాన్స్ ఉంది వేరే జీవులకు లేదు లేదు నువ్వు ఈ చెట్టు రక్షించాలంటే రక్షించగలుగుతావు లాదేయగలుతావు దాన్ని రక్షిస్తావు దానికి ఎవరన్నా వేరే వాళ్ళు హాని చేస్తే అడ్డంబడి ఉంటావు ఇంకొకరు నేర్పగలుగుతావు నలుగురికి చెప్పగలుగుతావు వేరేది చేయలేదు వేరే జీవి చేయది మరి ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు నీకు భూమి మీద మరి నువ్వు అలాంటి బిహేవియర్ లేనప్పుడు ఎట్లా సార్ అంటే నేను అనేది ఫండమెంటల్ క్వశ్చన్ కరెక్ట్ సార్ సో అందుకే స్పిరిచువాలిటీలో ఈ ఆస్పెక్ట్స్ ఎప్పుడు రావాలి సార్ ఈ యొక్క ఇంక్లూజివ్ అని అంటాం కదా అవునండి అందుకే ఇండియాలోనే ఇలాంటి చాలా స్పిరిచువల్ మూమెంట్స్ వచ్చినాయి ఇంక్లూజివ్ మీరు అది బుద్ధిజం అనండి జైనిజం అనండి ఇది రెబల్ అనకండి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అలాంటి అడాప్షన్స్ వచ్చినాయి సమాజాన్ని మళ్ళీ పరిరక్షించడానికి కొన్ని మీరు వెజిటేరియన్ అనండి చాలా మంచి మాట ఎందుకంటే ఎంత వెజిటేరియన్ భూమిలో అంత క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది అవునండి సార్ ఈ మధ్య వెజిటేరియన్ అంటే ఎనిమల్స్ చంపడానికి అని చెప్పి ఎనిమల్స్ పెంచి ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతుంది దానివల్ల పొల్యూషన్ క్రియేట్ అవుతుంది వర్చువల్ వాటర్ అంటాం మనము ప్రతి ప్రోడక్ట్ వెనుక వర్చువల్ వాటర్ అని ఉంటుంది దానికి కావాల్సిన మళ్ళీ ఫుడ్ మనం ప్రొడక్షన్ చేయడము దాని యొక్క ప్రోసెస్ చేయడము దాన్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం అందరి ఇదంతా ఉండదు అట్లీస్ట్ క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది సార్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక అంటే ఒక ఓజోన్ కానీ ఒక కాలుష్యానికి కానీ ప్రధానమైన కారణం నాన్ వెజిటేరియన్ అని కూడా ఒక రీసెర్చ్ లో చెప్తున్నాను మీరే చెప్పాలి అది గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అనేది మనం అగ్రికల్చర్ జనరల్గా ఉంటాయి సో అందులో మీరు అన్నట్టు ఈ మనం లైఫ్ స్టాక్ ఇవన్నీ పెంచినప్పుడు కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి అవి కూడా సో ఓవరాల్ ఎకలాజికల్ ఫుడ్ ప్రింట్ అని అంటాం ఈ మనిషి అయినా ఒక జీవైనా ఒక వాటి యొక్క జీవితం సార్థకం చేసుకున్నప్పుడు బిట్వీన్ అది ఏదైనా యాక్షన్ చేసినప్పుడు ఎకాలజీ మీద ఎంత దాని ఒక ప్రభావం చేసింది అంటే ఎస్పెషల్లీ నెగిటివ్గా సో ఈ అంశాలను తీసుకుంటే ఈ ఫుడ్ ప్రింట్ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది నాన్ వెజిటేరియన్కి సో అందుకే నేను కూడా ప్రిఫరబుల్గా నేను పర్యావరణవేత్తగా చెప్తున్నా నైంటీ నైన్ పర్సెంట్ నేను ఆఫ్ఘనిస్తాన్ పోయినా రకరకాల ప్రదేశాలు పోయినా వెజిటేరియన్ ఉన్నా సార్ నేను నేను ఇంకా అవి ముట్టొద్దు అని నిర్ణయం తీసుకున్నా సో అదే రకంగా నేను బేసికల్గా ఇంకోటి మినిమలిస్ట్ అనేది అప్రోచ్ కూడా పెట్టుకున్నాను మినిమలిక్ మినిమలిస్టిక్ అంటే మామూలుగా ఒక ఇల్లు దాలు ఒక మామూలు కామన్ కిచెన్ ఉండాలి కిచెన్లు కూడా వద్దు ఇంటింటికి కిచెన్ పెట్టుకొని పొద్దుగాలు లేచి గ్యాసు తోమడము దాన్ని కడగడం కూడా అవసరం లేదు కామన్ కిచెన్ పెట్టుకుంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సార్ అది నా ఆశయమే అది కామన్ కిచెన్ అంటేనే ఆశయం మీరు చూడకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ నియరెస్ట్ అది మినిమలిస్ట్ అప్రోచ్లో అవేస్తారు మనము అట్లనే వంద టాయిలెట్లు కట్టాలి కట్టిన ఒక టాయిలెట్ మంచి వెంటిలేషన్ తోటి ఉంటే సరిపోతుంది ఉన్నమాట అది నాలుగైదు టాయిలెట్లు కట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వెంటిలేషన్ కరెక్ట్ ఉంటే మనకు ఎక్కువ మంది వాడుకోవడానికి అవకాశం ఓపెన్ టాయిలెట్స్ అనే కాన్సెప్ట్ కూడా పెట్టు ఓపెన్ అంటే పూర్తిగా ఓపెన్ అని కాదు చుట్టుముట్టు చుట్టుముట్టు మనకు స్కై ఉండాలి చెట్లు ఉండాలి టాయిలెట్లనే కొన్ని చెట్లు ఉంటే ఇంకా మంచిది అనేది అంశం సార్ సో ఈ ఉండే సార్ కానీ ఏమవుతుంది అంటే జనరల్గా పల్లెలలో ఓపెన్ టాయిలెట్ అంటే బయట ఉంటుండే కప్పు లేకుండా అంటే జనరల్గా వాటర్ క్లోజెట్ ఏవైతే వచ్చినాయో మనకు ఈ టాయిలెట్ స్పెషల్గా అందులో స్మెల్ రాకపోవడం మెయిన్ ఈ కలర్ ఇలాంటివి కొన్ని వస్తాయి కదా సార్ మన అలాంటివి రాకుండా ప్రివెన్షన్కి మనకు ఈ టాయిలెట్లో నెససిటీ పెరిగింది మనుషులు అంటే జనాభా కూడా ఎక్కువ అయ్యారు కాబట్టి అందుకని పెరిగినాయి లేకపోతే తక్కువ జనాభా ఉంటే మీరు అన్న టాయిలెట్లు అవసరం లేదు అది నేచర్కి మళ్ళీ గివింగ్ బ్యాక్ టు నేచర్ అంటాం మనం యూరిన్ అయినా ఏదైనా ఎక్స్క్రీట్ అయినా ఇట్ ఈజ్ ఏ ఫర్టిలైజర్ ఫర్ ద నేచురల్ ఎలిమెంట్స్ ప్లాంట్స్కి దానికి మొత్తానికి భూమి మీద జనాలు తగ్గాలంటారు ఇది ముఖ్యమైన సార్ ఇది మర్చిపోయారు మొన్న కరోనా వచ్చినప్పుడు మాట్లాడలేదు ఏ స్కూల్లో చెప్పరు ఏ కాలేజీలో చెప్పరు ఏ పొలిటీషియన్ మాట్లాడారు జనాలు తగ్గాల ఈ జనాభా మనం తగ్గించాలి తర్వాత ఈ యొక్క మినిమలిస్ట్ అప్రోచ్లు ఉండాలి అంటే జనాభా తగ్గాలంటే ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు మంది పిల్లల్ని ఒక పిల్లల్ని తాపితే బాగుంటుంది ఇంకా వీలైతే అది కూడా కనకపోతే ఇంకా బాగుంటుంది అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెల్ఫేర్ స్టేట్ ఉందనుకో జనాభా తగ్గుతుంది వెల్ఫేర్ అని అంటే ఇప్పుడు మీకు పిల్లలు నలుగురు ఉన్నారు అనుకో ఎందుకు కుడుతురు నలుగురు నన్ను ఎవరు చూస్తారని పుట్టిస్తారు లాజిక్ అంతే కదా ఒకడు కాకపోతే ఒకడు చూస్తాడు చూస్తారు అందుకే చాలా నిరుపేద కుటుంబాలల్ల వాళ్ళు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సరే ఒకటి చనిపోయినా ఒక ఇద్దరు ఉంటే ఇద్దరు ఇట్లా ఎవరు నన్ను చూస్తారనే లాజిక్ ఉంటుంది అవునా కదా అయితే వెల్ఫేర్ స్టేట్ అని ఉందనుకో గవర్నమెంటే మనకు ఇన్నేళ్ళు ఈ దేశానికి పనిచేసాడు కాబట్టి వీళ్ళకు వృద్ధాప్యంలా కానీ లేదా హెల్త్ పరంగా కానీ మేము మా స్కీమ్స్ మా ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళని చూసుకుంటాము అని ఒక వెల్ఫేర్ స్టేట్ అని అంటాం దాన్ని ఆ బాధ్యత గవర్నమెంట్ తీసుకున్నాడు పిల్లలతో ఆలోచన ఉండదు ఇది లేదు కదా సమాజంలో ఎవరు చూస్తారు అనే ప్రశ్న కోసమే పిల్లలు ఊడుతున్నారు పిల్లలు కూడా చూస్తలేరు చూడరు అది అందుకే ఇంకా ట్రయలెండర్ నడుస్తుంది సార్ అది అయిపోయింది అది కూడా దాటిపోయినాం అందుకే ఇప్పుడు పిల్లలు అవసరం లేదనుకుంటారు ఇంకా ఎందుకంటే ఉన్నోడు ఎట్లయినా చూస్తలేడు లేకున్నోటే అని ఆ లాజిక్ వస్తారు వచ్చారు కూడా కొంతమంది అవునా కదా ఇప్పుడు చాలామంది పిల్లలు లేనో అమెరికా లేను కానీ సెల్ఫీస్ జీన్ అని ఒకటి ఉంటుంది సార్ చాలా ముఖ్యాంశము ఏ చెట్టు అయినా ఏ మనిషి అయినా ఎవరైనా ఒకటి నా జీను నేను లేకున్నా సరే నా జీన్స్ ఇంతకుముందే మామిడి చెట్ల గురించి మాట్లాడుతుంటే చాలా ముఖ్యమైన అంశం పూత పట్టింది నీళ్లు పెడితే ఏమవుతుంది పూత రాలతుందంట పూత ఎందుకు రాలుతుందో తెలుసా నీళ్లు పెట్టినప్పుడు ఆ చెట్టు ఏమనుకుంటుంది అంటే ఆల్రెడీ నాకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంత పూత నేను ఎందుకు పెట్టాలి నాకు కావాల్సిన నాలుగు కాయలు నాలుగు కాయలు పోయి ఒక నాలుగు చెట్లు కావాలి చెట్లు కావాలని కాయలు కాస్తుంది కానీ వీళ్ళు పెట్టగానే అది పూత రాలుతుందా కొంచెం రాలుతుంది అంటే దాని అర్థం ఏంది ఇంత అవసరం లేదనేది పాయింట్ దానికి వచ్చేస్తుంది అది ఎక్కువ పూత ఎందుకు ఇస్తుంది అని అంటే అరే కరువు నేను ఎక్కువ కాయలు కాస్తే కనీసం పది కాయలైనా ఏదో రకంగా అవి అక్కడిక్కడ పడి మళ్ళీ చెట్లు అవుతాయి అని దీనికి ఆ కాన్షియస్నెస్ ఉంటుంది ఎక్కువ పూత ఇస్తుంది అంటే కరువు వచ్చినప్పుడు ఒక్కోసారి కొన్ని చెట్లు ఎక్కువ కాయలు ఇస్తే ఎక్కువ పూతి ఇస్తుంది మంచిగా ఉండకపోవచ్చు స్టాండర్డ్ మీరు చూడండి పూర్ ఫ్యామిలీస్లలో కూడా పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అందరు న్యూట్రిషియస్గా దీన్ని గట్టిగా ఉండాలని రూల్ లేదు ఎందుకే సార్ అంటారు ఒకడు పోయినా కానీ ఒకడని ఉంటాడు అనేది లాజిక్ ఉంటుంది గట్టి పిండామంటాం కదా ఏదో ఒకటి అట్లయితే అని ఆశ ఆశతోటి తయారవుతారు ఈ సెల్ఫీ జీన్స్ అనేది ఏమైందని అంటే ప్రతీ జీన్స్ అయిపోయింది ఇప్పుడు మీకు మీ పిల్లలు ఉంటారు మీ తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులకు డాక్టర్ అంటాడు ఒక పది లక్షలు ఖర్చు పెడితే మీ అమ్మ బ్రతుకుతుంది అని అంటారు హాస్పిటల్లో అదే నీ బాబు ఉంటాడు ఇంకీ ఒక యాభై లక్షలు పెడితే నీ బాబు బ్రతుకుతాడు అంటారు కారణాలు ఏమని ఉండొచ్చు వాళ్ళు చెప్పిన కండిషన్ అది సో మొత్తం ఆస్తి అమ్మైనా సరే యాభై లక్షలు పెట్టి బాబుని బ్రతికించడానికి పోతాం కానీ అదే పది లక్షలు ఇచ్చి ఆ తల్లిని బ్రతికించడానికి ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి ఇంత లాజిక్ అర్థమైందా అంటే నువ్వు ఎప్పుడు ఏం చూస్తున్నావు నెక్స్ట్ జనరేషన్ హిందీ జనరేషన్కి చూస్తున్నావు సాయి భాస్కర్ రెడ్డి గారితో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం మామిడి చెట్టు ఎంత అద్భుతంగా ఆలోచిస్తుంది సార్ అంటే ఐ మీన్ ఇంకా కొంతమందికి ఉపయోగపడాలి ఇంకా నేను ప్రొడక్షన్ ఇవ్వాలి అని చెప్పి నీళ్లు రాగానే పూత కింద పడుతుంది అన్నట్లు ఇది సుస్థిరతకు ఈ భూమి మీద క్రియేట్ చేసిన ఒక సిస్టమ్ సార్ ఇది జీన్సులనే ఇన్మడింపై ఉంటుంది సెల్ఫీ జీన్స్ అనేది జీన్సులనే ఒక మెమరీ ఉంటుంది అది ఏంటంటే కంటిన్యూటీ కావాలి ప్రకృతి అనేది ఏంటంటే ఇది అమ్టీన్ ఇన్ఫైనైట్ పుట్టడము మరణించడం పుట్టడం మరణించడం సైకిల్స్ అందులో కార్బన్ సైకిల్ నైట్రోజన్ సైకిల్ ఇట్లా ఎన్నో సైకిల్స్ ఉంటాయి మనకు అయితే కంటిన్యూటీ అనేది కావాలని అంటే ఈ భూమిలో ఒక ఫామ్లా తయారైంది ఏందని అంటే ఈ జీన్స్ని కంటిన్యూ చేయాలనంటే మనకంటే మ్యారేజ్ అంటే ఎన్నో వాల్యూస్ పెట్టుకుంటాం మనం ఆస్తులు వస్తాయి కాబట్టి పెళ్లి చేసుకున్న నాకు జాబ్ సెక్యూరిటీ కాబట్టి పెళ్లి చేసుకున్నా ఏవో ఉంటాయి రకరకాల ఆలోచనలు అట్లా ఉండదు నేచర్లో నేచర్లో అది కంటిన్యూటీ కోసము ఒక చిన్నం ఇప్పుడు ఒక రెండు పిట్టలు ఉంటాయి సార్ పెళ్లి చేసుకోవాలంటే మనం ఇల్లు కట్టుకొని పెళ్లి చేస్తామా చేయం కదా కానీ దాన్ని పుట్టే పిల్లలకు వాటికి గుడ్డు నుంచి మొదలుకొని పుట్టినాక కూడా వాటికి రెక్కలు వచ్చే వరకు సెక్యూరిటీ ఇవ్వాలని అంత ప్లానింగ్ తోటి ఆ రెండు పిట్టలు ఇల్లు కట్టుకున్నాకనే అవి అప్పుడు గుడ్డు పెట్టడం మొదలు పెడతావునా గుడ్డు ముందే పెట్టాయి కదా ఇల్లు కట్టినాక అది గూడు మొత్తం అయినాక అప్పుడు కాపులేషన్ అయ్యి అవి గుడ్డును పెడతాయి అంటే వాటి యొక్క సంతతికి వాటి యొక్క కంటిన్యూటీకి ఎన్ని గుడ్లు పెట్టాలి కరువు వచ్చినప్పుడు ఎన్ని గుడ్లు పెట్టాలి మంచి వాతావరణం ఉన్నప్పుడు ఎన్ని గుడ్లు పెట్టాలి ఈ వచ్చే సంవత్సరం కరువు వస్తుందా రాదా అనే ఆలోచన కూడా వాటికి తెలుస్తుంది అంత ఇంటెలిజెన్స్ ఉంటాయి అంత ఇంటెలిజెన్స్ తోటి చేస్తుంది మనకి ఇంటెలిజెన్స్ మనకి మనకు పోయింది మనకు తాత అస్తిచ్చిండు కదా ఎంతమందన కుట్ట తరతరాలకు కూడా ఆస్తి సంపాదించి పెట్టిరు కొంతమంది ఈ ఏం లేదు లేదంటే గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయి వాళ్ళు పెంచుతారు వాళ్ళు ఇస్తారు పెళ్లి చేయాలంటే కూడా గవర్నమెంటే పెళ్లి చేస్తుంది పైసలు ఇచ్చి మరి సో ఇట్లా పిచ్చి స్కీమ్లు ఉన్నాక ఇలాంటివి ఉన్నాక మనిషికి ఏముంటుంది సార్ ఇంకా ఆలోచన అసలు నేను ఎందుకు కుట్టినా ఈ జీన్స్ జీన్స్ అనే మీనింగ్ ఒరిజినల్ మీనింగ్ అది నిరంతరత సస్టైనబిలిటీకి కంటిన్యూటీకి అది ఒక ముఖ్య కారణం అందుకు మనం పెళ్లి చేసుకుంటాం కానీ అదేదో ఎంజాయ్మెంట్ కోసం పెళ్లి అనేది కాదు నిజంగా కూడా ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ లేదు ఈరోజు సమాజంలో ఏ నాయకునికి లేదు ఏ వ్యక్తికి లేదు సమాజంలో దాదాపు అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయింది ఉన్న రెస్పాన్సిబిలిటీ కూడా ఒకప్పుడు ఇద్దరు వ్యక్తులకు పెళ్ళిళ్ళు కావాలని అంటే వాళ్ళు నిజంగా వీళ్ళు పెళ్లి చేసుకునే యోగ్యం ఉందని చూస్తుంటే జాతకాలు ఒకటే కాదు అని అంటే బాడీలీ ఈ మహిళకు కానీ ఈ పురుషునికి కానీ వారి శరీరాలు పెళ్లి చేసుకునేటట్టు కొంచెం ఏమన్నా ఉన్నదా జీన్స్ అందుకే తరాలను చూస్తారు ఎందుకంటే తరాలను చూస్తే ఈ పుట్టిన పిల్లలది కూడా కొంచెం తెలుస్తుందని సో అలాంటివి అన్నీ చూసి పెళ్లిళ్ళు చేశారు కానీ ఇవాళ పిల్లగానికి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది మెడలో కార్డు ఉందని చెప్పి పనికి వచ్చినా పెళ్ళికి పనికి రాకపోయినా పెళ్ళిళ్ళు చేయరు అవునా కదా ఇవాళ రేపు మీరు చూడండి ఇద్దరు కపుల్స్ పక్కన నిలబడితే నవ్వుతున్నారు ఆ కాంబినేషన్స్ లేవు కొన్ని అయితే అంటే ఆ మీన్స్ ఏంటంటే అందుకే మనము జెనెటికల్లీ కూడా డిగ్రేడ్ అవుతున్నాం ఈరోజు వ్యక్తులల్లో ఈ డయాబెటీస్ తొందరగా రావడం కానీ ఈ యొక్క హార్ట్అటాకులు రావడం కానీ హైపర్ టెన్షన్ ఉండడం కానీ సో కొత్త కొత్త డిసీజ్ రావడం కానీ ఇదంతటికి ఈవెన్ మనం ఎనిమల్ హస్బెండరీలో కూడా ఆలోచన చేస్తాం ఏ కోడి ఏ పోతు ఇట్లా ఉంటాయి కదా మనకు అన్నిటి ఆలోచన చేస్తాం దాని మనుషులలో కంప్లీట్ వదిలేసినాం సో ఇప్పుడు మనుషులు పైసలు పెట్టి హాస్పిటల్ బిల్లులు కట్టి నా జీన్స్ వంద రోజులు బతకాలని ఎంత ట్రై చేసినా బతికే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏదైతే అవుతుందో మనుషులు బికాజ్ ఇట్ ఈజ్ మోర్ ఆఫ్ కన్వీనియన్స్ ఇట్ ఈజ్ మోర్ ఆఫ్ ఫర్ సమ్ అదర్ వాల్యూస్ ఇక్కడ జీన్స్ కలుస్తున్నాయి ఆ పుట్టే పిల్లలు అట్లా ఉడుతూరు రెస్పాన్సిబిలిటీ ఏమున్నది పేరెంట్స్ చెప్పండి ఇవాళ మదరు ఆఫీస్కు ఆయే ఫాదరు ఆఫీస్కు ఆయే జాయింట్ ఫ్యామిలీ లేకపోయే తాత అమ్మమ్మ ఎవరు లేరు ఆ పుట్టిన పిల్లలు ఎట్లా పెరుగుతారు ఏ రకంగా ఏం నేర్చుకొని పెరుగుతారు ఆ చదువు చెప్పేది పనికిరాని కా లోకల్కి సంబంధించింది ఏది ఉంటుంది సంస్కృతికి సంబంధించింది అస్సలు ఉండదు పర్యావరణకి సంబంధించి చాలా తక్కువ ఉంటుంది ఏదో చెప్తారు అవన్నీ చదువుకుంటే బతికిన పిల్లగాడు మిషన్ లెక్క తయారవుతుండే కానీ లెక్క అయితే లేడు ఈరోజు ఆ జీన్స్ పనికి వస్తుంది భూమికి పనికి వస్తుంది నలుగురికి వస్తుంది ఈ సమాజానికి ఒక వ్యక్తి వస్తాడు ఒక పేరు తెస్తాడు ఏడున్నది పేరు కూడా తెచ్చేది లేదు ఇవ్వాలి రేపు పేరు తేవడం అంటే మంచి పని చేస్తే పేరు వస్తుంది అట్లున్నదా ఛాన్స్ ఏమన్నా ఏమన్నా ఏ బతుకు ఏమన్నా అంటే నలుగురు ముంచైనా సరే ఇలా రేపు జాబ్లు ఉన్నాయి ఎందుకు అప్లై చేస్తున్నానంటే పైసలు వస్తాయి అంత అవును జీతం వస్తుంది అని కాదు జీతం మీద పైసలు వస్తాయి అంటే అవునా కదా పండించిన రైతులకేమో ఆందాన్ని లేక వాళ్ళు చనిపోతురు కానీ వాళ్ళ తిన్న తిండి మాత్రము ఏ పని చేసినా కానీ ఎన్నడూ మట్టి పని చేయని వాళ్ళు చెమట కూడా బొట్టు రాల్చిన వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ఎట్లా ఎక్కువ ఉంది నిజంగా సహజ సిద్ధంగా ఎవరైతే ప్రకృతిని వాళ్ళ ఒక ఆక్యుపేషన్గా చేసుకొని బ్రతుకుతున్న వ్యక్తిది హయ్యెస్ట్ జాబ్ ఉన్నమాట అవునా కదా అవును ఇక్కడ అన్సర్టనిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా కానీ దీని వాల్యూ లోయెస్ట్ చేసారు ఏదో సాఫ్ట్వేర్ తయారు చేస్తారు లేకపోతే ఇంకేమో చేస్తారు ఇంకేమో చేసినా నేను అలా చెప్పిన వీళ్ళకి అడ్వైజ్ ఇచ్చినా నేను అది చేసినా ఇది చేసినా అంటే నేను బ్రోకర్ లెక్క చేసినా అంటే వీళ్ళకి ఎక్కువ ఎట్లుంటాయి పండించిన దానికి తక్కువ పంటను చేతిలో తీసుకొని ఒక్కరోజు అమ్మినాయనకు సగం కంటే ఎక్కువ వస్తున్నాయి కొన్ని విషయాలల్లో వస్తున్నాయా లేదా మరి ఇంత అన్యాయం ఎట్లున్న సమాజం సో అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అనేది మానవులది ఏదైతే ఉన్నదో సమాజం పట్ల కానీ ఇతరుల గురించి కానీ ప్రకృతి పట్ల కానీ చాలా తగ్గిపోయింది అందుకే ఈ జీన్స్ అనేది ఏదైతే మనం అనుకున్నాం అంశము నిజంగా దాన్ని సార్థకం చేసుకోవాలి అని అనుకుంటే ఒక మనిషి లేక నేను బ్రతకాలని అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన టైం ఉంది దీని మీద కాన్షియస్నెస్ పెంచాలి అసలు నువ్వు ఎందుకు పుట్టినావు అనేది కాన్షియస్ చేయాలి ఆ స్పిరిట్ అందుకే నేను జియో స్పిరిట్ అనే పదం వాడుతుంటా జియో అంటే భూమి ఈ భూమికి ఉన్నకి నీకు ఈ భూమికి ఉన్న సంబంధం ఇక్కడ ఉన్న నీ యొక్క ఉనికికి కారణము లేదా నేను ఎందుకు ఈ భూమి మీద పుట్టినా ఎందుకు పుట్టినా అంటే అది బయలాజికల్ విషయం కాదు నీ సార్థకమే నీ యొక్క ఎందుకు పుట్టినా అన్న ప్రశ్న నువ్వు ఏమి చేయడానికి పుట్టినవు నువ్వు ఉంటేంది నువ్వు లేకుట్టేంది ఈ అంశాలను మనము నిరంతరంగా ఆలోచన చేస్తూ దానికి తగ్గట్టు మన కెపాసిటీస్కి మన పొటెన్షియల్కి తగ్గట్టు జీవించడం ఏతున్నదో అది జియో స్పిరిట్లో మనకు ఇదవుతుంది ఏది మనకు క కన్సిడరేట్ చేస్తాం మనం వాటిని తర్వాత నిజంగా డిటర్మినేషన్ చేస్తాము డిక్లేర్ చేస్తాము వాటిని అచీవబుల్గా తయారు చేస్తాం ఈ జియో స్పిరిట్ తోటి ఈ స్పిరిట్ మనం ఇస్తలేం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఇవాళ అవసరం లేదు నాలెడ్జ్ ఎందుకంటే చేతులలో ఉన్నది నాలెడ్జ్ ఏ విషయం ఏ టైంలో కావాలంటే మన చేతులలో వచ్చి ఉంటుంది మొబైల్ ఫోన్లో వచ్చేస్తుంది ఈరోజు నాలెడ్జ్ పెద్ద ఇష్యూ కాదు కానీ ఈ సార్థకత ఏదైతే ఉన్నదో మనిషి యొక్క సార్థకత ఈ అంశాల పట్ల దృక్పథం ఏదైతే ఉంటుందో దీని పట్ల కావాల్సిన అవేర్నెస్ ఉంటుంది దీని పట్ల కావాల్సిన సెన్సిటైజేషన్ బుద్ధునికి సెన్సిటైజేషన్ అయ్యింది అవేర్నెస్ కాదు అవేర్నెస్ అవుతుంది సెన్సిటైజేషన్ దాని మించి అవుతుంది అవునా కదా సో ఇలాంటి మనము విద్యలో ఇవ్వలేని పరిస్థితి ఉన్నది సో అందుకే ఈ రోజు ఈ పరిస్థితి ఉన్నది దేశంది సార్ యాక్చువల్గా మీరు మెయిన్ ఎర్త్ సెంటర్ పెట్టడానికి కారణం ఏంటి ఇక్కడ ఏం యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారు విజన్ ఏంటి దీనిపై దీనిపైన ఈ యొక్క హెర్త్ సెంటర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే సంస్థ ఉన్నది గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది అది యాక్చువల్గా ఇక్కడనే అన్మాస్పల్ అయిన గ్రామంలోనే ఒరిజిన్ అయింది అది ఓ సో శ్రీ లక్ష్మారెడ్డి గారు పెద్ద పనికి జరిగింది వాళ్ళు ఇక్కడనే ఇదే గ్రామంలో దీని సంస్థను పదేండ్లు దాటింది ఇప్పుడు పదకొండవ సంవత్సరంలకు ఉన్నాము సో ఇందులో ప్రోసెస్లో అనుకోవడం ఏమైందంటే అఫ్కోర్స్ పర్యాణ అంశాల మీద చెట్లను పెట్టడము తర్వాత ఈ యొక్క ఈస్టర్న్ గార్డ్ తూర్పు కనుమలను పరిరక్షణ చేయడము ఇట్లా ఎన్నో చేస్తున్నాం చేస్తున్నా కానీ ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఒకటి అనిపించింది అంటే మనము నలుగురు ఆలోచన మంది తయారు ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది కావాలి దానికి మనం కెపాసిటీ డెవలప్మెంట్ అంటాం ఈ కెపాసిటీ డెవలప్మెంట్లన్నా మీరు ట్రైనింగ్ అంశం కావచ్చు అవేర్నెస్ కావచ్చు సెన్సిటైజేషన్ కావచ్చు ఆర్గనైజేషన్ కావచ్చు అంటే నలుగురు ఒక తాటి మీద దేవడం కానీ లేదా నెట్వర్క్ కావచ్చు కమ్యూనికేషన్స్ కావచ్చు ఇలాంటి వివిధ పద్ధతుల ద్వారా మనము భూమికి లీడర్లను తయారు చేయాలి అనే ఒక అంశంతో సో అలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయాలని చెప్పి ఇక్కడ మనం పిరమిడ్ దగ్గరనే జస్ట్ పిరమిడ్కి ఆపోజిట్ ఏరియాలో మనం ఇక్కడ సెంటర్ ని స్థాపించడం జరిగింది సెంటర్ సెంటర్ ది యాక్చువల్ గా భూమికి సెంటర్ ప్రతి చోట ఉంటుంది నువ్వు ఎక్కడ ఉంటా అదే సెంటర్ ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటది కాబట్టి ది హర్త్ సెంటర్ ఎందుకంటున్నా ఇక్కడ ది అని అంటే ఈ స్పెసిఫిక్ హర్త్ సెంటర్ అని చెప్పడము ది హర్ సెంటర్ అనడము సో ఇక్కడ ఈ హర్త్ సెంటర్ కి నేను డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నా ఇక్కడ మన సెంటర్ ఇంకా వన్ టూ మంత్స్ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి ఇక్కడ ఇక్కడ ఏమేమి సార్ ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పిన అన్ని అంశాల మీద ట్రైనింగ్లు కానీ సెన్సిటైజేషను అవేర్నెస్ ఆర్గనైజేషను నెట్వర్కింగ్ ఇలాంటివన్నిటి కూడా గ్లోబల్గా లోకల్గా రీజనల్గా సో అన్ని రకాల డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు ఓన్లీ ఫుడ్ మీద పని చేయొచ్చు కానీ ఫుడ్లో కూడా ఆధ్యాత్మికత ఉన్నది పర్యావరణం ఉంది అన్నీ ఉన్నాయి కదా అందులో ఇక్కడ శిక్షణ ఇస్తారా ఇక్కడ శిక్షణలు ఇవ్వడానికి విధానం అవి మామూలుగా యూనివర్సిటీస్ ఇస్తాయి బేసిక్స్ అన్ని ఇస్తాయి కానీ మీరు అన్న సెన్సిటైజేషన్ అవుతున్నదో మనిషి ఎదగడానికి నాలెడ్జ్ తోటి ఎదిగారు వాళ్ళకు నిజంగా లోపలికేంచి అది రావాలి పర్పస్ అనేది అది రావాలంటే ఎంతో చర్నింగ్ కావాలి ఎంతో ఆలోచన కావాలి ఎంతో దృక్పథం కావాలి ఎంతో ఫ్యూచరిస్టిక్ ఉండాలి లీడర్లు ఇప్పుడంతా మెయిన్ లీడర్స్ ఐదేళ్ళ వరకే విజన్ ఉంటుంది మూడేళ్ళ వరకే ఎక్కువ విజన్ ఉంటుంది సో అట్లా కాకుండా వీళ్ళకు ప్రోగ్రెసివ్గా ముందటికి చూడాలి సో అలాంటి ఒక ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ అనేది చాలా పెద్ద పదం అందరికి అర్థం కాదు హానెస్టీ అంటే అర్థమవుతుంది హానెస్టీ కాదు హానెస్టీ మించిన ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులు కావాలి దేశానికి ఈ యొక్క భూగోళానికి కావాలి ఈ ప్రాంతానికి కావాలి సో ఇట్లా అందుకే మనము ఎంత చెట్టుకు అంత గాలి అని అది పిల్లలు కావచ్చు యూత్ కావచ్చు ఫార్మర్స్ కావచ్చు మహిళలు కావచ్చు ఈవెన్ సైంటిస్టులు కావచ్చు డాక్టర్లు ఎవరన్నా కావచ్చు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి సో వాళ్ళందరూ కూడా ఈ స్ఫూర్తిని ఇచ్చుకుంటా ఇక్కడ టీచింగ్ ఉంటుందా సార్ చెప్తారా టీచింగే కాదు సార్ మనము కొన్ని క్యాంపులు కండక్ట్ చేసి ఇప్పుడు జియో స్పిరిట్ అనేది మామూలుగా ఒక ఇరవై నాలుగు గంటల ప్రోగ్రామ్ అది కంటిన్యూస్గా ఏముంటుంది సార్ జనరల్గా ఇది క్యాంప్ ఫైర్ మనం ఒకటి పెట్టుకుంటాము పెట్టుకొని మామూలుగా సాటర్డే మధ్యాహ్నం మొదలవుతుంది సో అందరు వచ్చినప్పుడు ప్రకృతి పట్ల నేచర్ పట్ల సెన్సిటైజ్ కావడానికి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అందులో ఎట్లా నేను రావాలనుకోండి ఎట్లా ఎన్రోల్ మీరు రావాలని అంటే మీరు ఫోన్ చేసి చెప్పడమే సార్ మే మీరు అంటే ఒక్కరు రావడం అని కావడం కాదు జనరల్గా డిమాండ్ బేస్ చేస్తాం మనము ఇదేందో అక్కడ స్కీమ్ పెట్టి ఇది ప్రోగ్రామ్ ఇంత ఇంత అని అట్లా చెప్పాం ఇది ప్యూర్లీ వాలంటరీ ఉంటుంది ఎందుకంటే మీరు భూమి గురించి నేను ఒక లీడర్షిప్ రోల్ తీసుకుంటున్నా నేను భూమి పట్ల ఆ దృక్పథంతో ఆ డెడికేషన్ తోటి ఆ డిటర్మినేషన్ తోటి ఆ డిక్లరేషన్ తోటి నేను పనిచేస్తా అనుకొని మీరు వస్తురు సో అట్లా మీలాంటి వాళ్ళు ఇంకో పది మందో ఇరవై మందో తీసుకుని రావాలి మీరు అనుకొని మేము ఇట్లా వస్తాము మేము ఇందులో భాగం అవుతాము అని అంటే ఇక్కడ ఎవరు లీడర్లు కాదు సార్ మేము చెప్పే వాళ్ళము మేము లీడర్లం కాదు మీరు వచ్చిన వాళ్ళే భూమికి లీడర్లు ఇంతకంటే పెద్ద పదం ఇంట్లో వాడము మేము అందరూ భూమికి లీడర్లు అని సమానం అంటాము ఇందులో ఓన్లీ మేము ఫెసిలిటేట్ చేస్తాం మీకు ఆ ప్రోసెస్ని సో దాని ద్వారా ఏమైతే అంటే మీ యొక్క కమిట్మెంట్స్ కానీ మీ యొక్క అచీవబుల్ రిజల్ట్స్ ఉంటాయి కదా ఫ్యూచరిస్టిక్ గోల్స్ ఉంటాయి కదా సాటర్డే ఈవినింగ్ వస్తే సండే ఈవినింగ్ యా అది యాక్చువల్గా రాత్రి మొత్తం కంటిన్యూ అవుతుంది సార్ ఒక క్యాంపైర్ ఉంటుంది దాని చుట్టూ కూర్చొని మాట్లాడము డిస్కస్ చేయడము చర్నింగ్ చేయడము రిఫైన్ చేసుకోవడము ఎందుకంటే చాలామందికి నువ్వేమవుతావు అంటే ఏదో ప్రొఫెషన్ చెప్తారు నేను డాక్టర్ని అయితే యాక్టర్ని అయితే ఇంకేమైతే అంటారు దట్ ఈస్ నాట్ ద గోల్ ఒకసారి డాక్టర్ అయితే గోల్ చచ్చిపోయినట్టేనా ఇంకేం చేస్తారు అది గోల్ కాదు కానీ దాన్ని మించింది ఆ నలుగురు అని అంటాం కదా వన్ ఫర్ ఆల్ అనేది ఒకటి ఉంటుంది సో అందులో వీళ్ళు డిఫైన్ చేసుకోవాలనే దాంట్లో మనం మాట్లాడతాము సో అందులో వీళ్ళు ఆ ఒకరినొకరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఒకరు ఇది డిక్లేర్ చేస్తే ఇంకోరు అది డిక్లేర్ చేసి ఇట్లా అది ఇంకా పెరుగుతుంది సో అట్లా పెరిగి ఫైనల్గా వాళ్ళు ఒక కమిట్మెంట్ రాత్రి మొత్తం చర్నింగ్ చేస్తారు కదా వాళ్ళు ఆలోచన చేస్తారు అది కూడా అగ్నిసాక్షిగా అది కూడా ప్రకృతి వడిలా అది మట్టి మీద కూర్చొని రాళ్ళ మీద కూర్చొని అవన్నీ రిస్క్ తీసుకొని ఆ పర్యావరణం ఉంటుంది చలి ఉండొచ్చు మీకు వేడి ఉండొచ్చు సో ఆ ప్రదేశంలో ఆ వ్యక్తి చర్నింగ్ చేస్తున్నాడు కంటిన్యూస్గా చేసి చేసి పొద్దు వరకు వాళ్ళ డిటర్మినేషన్ పెరుగుతుంది దాన్ని డిక్లేర్ చేస్తారు చేసి ఫైనల్గా చేయితోటి భూమిని టచ్ చేసి వెళ్ళిపోతారు సార్ భూమి సాక్షిగా ఎవ్వరు సాక్షి అవసరం లేదు ఎవ్వరు రాసుకోం కూడా నేనేం చెప్పిండు ఎందుకన్నాడు ఏ రోజు వరకు ఇదా చీ చేస్తాడు ఎవ్వరు రాయం వాళ్ళ మనస్సాక్షిగా వాళ్ళు భూమి సాక్షిగా వాళ్ళు డిక్లేర్ చేసుకొని ఈ భూమికి లీడర్ని నేను ఎవరు పెట్టారు సరికిరిట్టాలు నువ్వు ఫలానా అని చెప్పి పెట్టాల్సిన అవసరం లేదు నువ్వే భూమికి లీడర్ అయినాడు అంతకంటే పెద్ద పొజిషన్ ఇంకేడు ఉండదు ప్రపంచంలో కా ఎవరు కావద్దన్నారు బి రెస్పాన్సిబుల్ ఎంత చేసినా మంచిది మంచి అనేది నలుగురు కోసము సమస్తం మంచిగా ఉండాలని కోరుకోవడము అందులో ప్రేయర్ కూడా అట్లనే ఉంటుంది నేను ఈ భూమి కోసము ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు అన్నీ మంచిగా ఉండాలని ఇట్లా ఈ రకంగా ఉంటుంది దానికోసం పాటు పడతా ఈ ప్రోగ్రామ్ పేరు జియో స్పిరిట్ జియో స్పిరిడ్ ఇది ఒక ప్రోగ్రామ్ సార్ ఇంకా రకరకాల మామూలు కాన్ఫరెన్సెస్ ట్రైనింగ్స్ క్యాంప్స్ సో ఇట్లా రకరకాల అవుతుంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మన ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు తీసుకొని రావచ్చు ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి వచ్చి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని చేసుకోవచ్చు చేయొచ్చు రాత్రు అంతా ఉంటుంది అంతా రాత్రి అంతా ఉంటుంది రాత్రి అంతా ఉంటుంది ఇక్కడే నైచర్లోనే స్పెండ్ చేయడం నేచర్లోనే ఉండడం పూర్తిగా అంతే కదా సార్ అవును అంతే సార్ సాయి భాస్కర్ రెడ్డి గారితో ఎంతైనా తెలుసుకోవచ్చు ఆయన జ్ఞానం అనంతమైన జ్ఞానం ఇది ఒక గంటలో గంటన్నరలో అయిపోయే జ్ఞానం కాదు కాబట్టి పిఎంసి ఇంకా ఎపిసోడ్స్ చేయడానికి రెడీగా ఉంది సార్ ఇంకా ఇంకా ఎపిసోడ్స్ చేస్తే కానీ మీ జ్ఞానాన్ని ఈ ప్రజలకి పూర్తిగా చేర్చలేమని అనిపిస్తూ ఉంది చివరిగా మనుషులకి ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ నేచర్లో హార్మోని అని ఒకటి ఉంటుంది సార్ బ్యాలెన్స్ అని ఉంటుంది తర్వాత ప్రేమ అని ఉంటుంది ప్రేమ అని అంటే ఏదో ఒకటి రెండింటిని ప్రేమించడం కానీ అన్నిటినీ ప్రేమించడము యాక్సెప్టెన్స్ అని అంటాం దానిని ప్రేమించడం మంచిని ప్రేమించడం కొన్ని విషయాలు మనకు నచ్చకపోయినా అది అట్లనే ఉంటుంది కాబట్టి మనం ప్రేమించాలి పరిస్థితులను కూడా ప్రేమించాలి ఇది హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ లివింగ్ సార్ డెఫినెట్గా మన పిఎంసి ఛానల్లో ఉన్న అందరికి కూడా వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సింపుల్ కాన్షియస్నెస్ ఉంది ఏది భూమి కాన్షియస్నెస్ అనేది అందులో ఇది ఒక కుటుంబం భూమి ఒక కుటుంబం అందులో మనం ఒక భాగం ఇది మన పూర్వీకులు కూడా చెప్పారు మరి అందరం కూడా కలిసి మెలిసి ఉండడానికి మనము అని అంటే మనుషులు ఒక్కటే కాకుండా ప్రతి చెట్టు చేమ పిట్ట పుట్ట రాయి రప్ప ప్రతి ఒక్కటి కూడా అది ఉంటేనే మన ఉనికి ఉంది కాబట్టి వాటిని కూడా కాపాడుతూ నిరంతరంగా ముందు తరాలకు మనము ఈ యొక్క భూమి సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతున్నదో ఇది కావాలని ఆశిస్తూ అందరికీ కూడా మాకు నాకు స్పెషల్లీ అవకాశం ఇచ్చిన మీరు పిఎంసి ఛానల్ అందరికీ కూడా నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు మనకు ఎంతో అద్భుతంగా ప్రకృతి అంటే ఏంటి నిజంగా ఎన్లైటైన్మెంట్ అయిన తర్వాత నేనే అంతా అంతా నేనే అని తెలుసుకోవడం స్పిరిచువాలిటీలో ఉన్న హైయెస్ట్ స్టేజ్ అలా సాయి భాస్కర్ రెడ్డి గారు ప్రకృతితో మనం ఎలా అనుసంధానమై ఉంటాం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి ఇంటర్ రిలేటెడ్ అయ్యి ఎలా ఉంటుంది అన్నీ బాగుంటేనే మనం బాగుంటాం అన్నీ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం అని చెప్పి ఎంతో చక్కగా అద్భుతంగా తెలియజేశారు ఆయన జీవితాన్ని దీనికోసం పనంగా పెట్టారు అటువైపు ఉద్యోగాల వైపు డబ్బులు సంపాదించిన వైపు కాకుండా ఈ ప్రకృతిని పరిరక్షించాలి ప్రజల్లో ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించాలి మనుషులు మనుషులుగా లేరు మనుషులు మనుషులుగా తయారు చేయాలి అన్న గొప్ప ఉద్దేశంతో ఎర్త్ సెంటర్ని స్థాపించి ఇక్కడ ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తూ జియో స్పిరిట్ అన్న ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా మహేశ్వర మహాపిరమిడ్కి దగ్గరలో ఉన్న ఎర్త్ సెంటర్ని అందరూ చూడాలి చూసి ఈ జియో స్పిరిట్ అన్న ప్రోగ్రాంలో మనం అందరం పాల్గొనాలి పాల్గొని మనుషుల్లా తయారవ్వాలి ప్రకృతిని ప్రేమించాలి భూమాతకు దగ్గర అవ్వాలి అని చెప్పి సాయి భాస్కర్ రెడ్డి గారు ఇప్పటిదాకా మనకు ఎంతో జ్ఞానోదయం చేశారు కాబట్టి మీ తరపున మరియు నా తరపున పిఎంసి స్టూడియోస్ తరపున సాయి భాస్కర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్